శ్రీలంకలో అప్పులు కట్టలేక ఈ మధ్య డిఫాల్ట్ అయ్యింది. తనకు కట్టాల్సిన అప్పులు ఉన్నాయి, కొన్ని బిలియన్ల డాలర్ల అప్పులు, 2-3 బిలియన్ల డాలర్ల అప్పులు. ఈ మధ్య కట్టాల్సిన అప్పు అది కట్టలేక చేతులు ఎత్తేసింది. చేతులు ఎత్తేస్తే ఏమవుద్ది, చేతులు ఎత్తే ఇప్పుడు నేను బ్యాంకులో అప్పు తీసుకొని చేతులు ఎత్తేస్తే బ్యాంకు కూడా వచ్చి నా ఆస్తులు జమ చేయటం, జప్తి చేయటం, లేకపోతే క్రిమినల్ కేసు పెడితే శిక్ష ఇంచడం చేయగలడు. కానీ ఒక దేశం కనుక నేను అప్పు కట్టలేనని విదేశాలకు చేతులు, విదేశాల దగ్గర చేతులు ఎత్తేస్తే ఆ దేశాన్ని ఏం చేస్తారు? ఏమి చేయలేరు. ఆ దేశాన్ని చేయగలిగింది ఒకటే. ఇప్పుడు ఆ దేశం భయపడేది కూడా ఒకదానికి, ఏ దేశమైనా అప్పగొట్టే దేశం భయపడేది ఎవడో వచ్చేదో చేసి తంతాడని కాదు, క్రిమినల్ కేసు పెడతాడని కాదు. దాని క్రెడిట్ పరపతి పడిపోద్ది, రుణ పరపతి. అంటే ఇంకోసారి అప్పు తీసుకోవాలంటే పుట్టదు మళ్ళీ అప్పులు. ప్రతి దేశానికి అప్పులు అవసరం అవుతాయి. అమెరికా కూడా అప్పుల మీదే బతుకుతుంది. ఏ దేశానికైనా ఎప్పుడైనా అప్పు అవసరం రావచ్చు, అతి కొద్ది దేశాలకు తప్పితే. కాబట్టి ఏంటంటే మళ్ళీ అప్పు పోతే అప్పు పుట్టదు. ఒకసారి అప్పే కొట్టినాక అప్పు పుట్టదు, అదే పెద్ద భయం. ఎవడు కొట్టక్కర్లా వచ్చి పర్సనల్గా అప్పు చేసి కట్టలేక జైలుకి వెళ్ళటం, లేకపోతే ఏదో ఒక ఆస్తులు జప్తు చేసినట్టు చేయలేరు ఎవరు ఓ దేశాన్ని. కానీ ఏంటంటే రుణ పరపతి దెబ్బతింటది, మళ్ళీ అప్పు పుట్టదు. రెండోది ఏంటంటే ఈసారి అప్పు పుట్టినా కానీ వడ్డీ పెరిగిపోద్ది, వడ్డీ రేట్ ఎక్కువ ఉంటుంది, చాలా పెద్ద వడ్డీలకు అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ శిక్ష చాలా ఒక దేశానికి. కానీ ఏంటంటే డిఫాల్ట్ అయింది ఇప్పుడు మన లోను శ్రీలంక. ఈ డిఫాల్ట్ అవ్వడం వెనక ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర కొంత బ్రీఫ్గా చెప్పి ఇప్పుడు మనకున్న మేజర్ ఇష్యూ, మన అందరి ముందున్న మేజర్ ఇష్యూ, చుట్టూ ప్రపంచం అంతా మాట్లాడుతుంది, మన దేశంలో మీడియా కూడా మాట్లాడుతుంది, తెలుసో తెలియకో మాట్లాడుతుంది. ఏ దొరికితే తెలుసు పట్టుకొని, పర్లేదు లైవ్ రావచ్చు అండి, కొంచెం ఎదురుగా మనుషులు ఉంటేనే, నాకు కూడా కొంత వీడియో ఉంటేనే, కొంత ఎవరో ఉన్నారు గోడకి చెప్తున్నట్టు కాకుండా బాగానే ఉంటుంది. కాబట్టి వీడియో ఉంచండి మీరు, పర్లేదు మీరు వీడియోలో ఉండొచ్చు, మ్యూట్ అయితే చాలు. సరే అయితే ఏంటంటే ఓవరాల్గా ఈరోజు శ్రీలంక పరిస్థితి రావడానికి వెనక కారణం, శ్రీలంక కూడా మనతో పాటు స్వాతంత్ర్యం వచ్చింది 47 ప్రాంతంలోనే. స్వాతంత్ర్యం వచ్చే ముందు ఏంటంటే శ్రీలంక పరిస్థితి అది బ్రిటిష్ వాళ్ళ మీద వాళ్ళ వలసగా ఉంది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఆ దేశాన్ని ఏం చేశారంటే ప్రధానంగా ఆ దేశంలో మేజర్ వాళ్ళ పంటలు, వాణిజ్య పంటలు లేవు అప్పటికి పెద్దగా, ఆహార పంటలు ఉండే ఆ దేశంలో కూడా. అన్ని దేశాల్లో లాగానే, అభివృద్ధి చెందుతున్న దేశాలు అన్నింటిలో లాగానే ఆహార పంటలు, ఎవరి పంటలు వాళ్ళు పండించుకునే వాళ్ళు స్వావలంబన, అంటే సస్టైనబుల్, సెల్ఫ్, అది సెల్ఫ్ రిలయంట్గా, ఏదో అప్పుడున్న గాంధీ గారు చెప్పిన గ్రామ స్వరాజ్యం టైప్లో, గ్రామాల్లోనే చేతి వృత్తులు ఇట్లా టైప్లో నడిచేది. అలాంటి దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత శ్రీలంక ఆర్థిక వ్యవస్థని తమ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా, దానికి అపెండేజ్గా, దాని తాలూకు ఎక్స్టెన్షన్గా మార్చుకునేందుకు, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ తాలూకు కొనసాగింపుగా తమకు లాభసాటిగా శ్రీలంక ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చుకోవాలి, అంతే కదా. ఎవరైనా ఆక్రమించుకున్న తర్వాత ఏం కోరుకుంటారు? ఆక్రమించుకున్నదో వలసగా మార్చుకున్న దేశం నుంచి కోరుకునేది ఏంటంటే దీంతో నాకు ఉరగూడే ప్రయోజనాలు ఏంటి. ఆ ఒనగూడే ప్రయోజనాల్లో వాళ్ళు చేసింది ఏంటంటే శ్రీలంక వ్యవసాయ రంగాన్ని కూడా పూర్తిగా మార్చేశారు, రకరకాల పద్ధతుల్లో మార్చేశారు. ఆ మార్చిన క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే శ్రీలంకలో అంతకుముందు ఉన్న ఆహార పంటలు వేసుకోవటం, గ్రామ స్వరాజ్యం లాంటిది ఇంకోటం, అక్కడ కూడా అక్కడ నడిచేది ఏ గ్రామానికి ఆగడం, స్వావలంబన, తిండి గింజలు పండించుకోవటం, తినటం, బతకటం, పొండుకోవటం, నిద్రపోవటం, ఇవన్నీ ఉండేవి. అయితే ఏంటంటే ఆ తర్వాత కాలంలో ఈ బ్రిటిష్ వాళ్ళు మార్చింది ఏంటంటే వాళ్ళు ప్రధానంగా వాళ్ళకు కావాల్సినటువంటి వాణిజ్య పంటలు, బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం జరుగుతుంది కదా, అప్పటికే పారిశ్రామిక విప్లవం భారీ ఎత్తున జరిగింది, పరిశ్రమలు వచ్చినాయి దానికి, ప్లస్ వాళ్ళ వినియోగ అవసరాలు కూడా ఉన్నాయి. బ్రిటన్లో ఒక వినియోగదారులు ఉన్నారు కదా, బ్రిటన్లో కన్జ్యూమర్స్ ఉన్నారు, అప్పటికే ధనిక దేశం, మనకంటే కూడా ధనిక దేశం అయింది పారిశ్రామిక విప్లవంతో. కాబట్టి వాళ్ళ అవసరాలకి కావాల్సినవి కూడా కొన్ని, ప్లస్ వాళ్ళ పారిశ్రమలకు కావాల్సినవి ముడి సరుకు, ఇవి కావాలి వాళ్ళకి. ఇవి అక్కడ పండవు వాళ్ళకి, ఎందుకంటే బ్రిటన్ ఇంగ్లాండ్లో పెద్ద వ్యవసాయక భూమి లేదు. ఆ మాటకు వస్తే భూగోళం తాలూకు ఉత్తరార్ధ భాగంలో వ్యవసాయ భూమి లేదు. భూగోళం తాలూకు ఉత్తరార్ధ భాగం, ఉత్తరార్ధ భాగం అంటే కెనడా, కొంత అమెరికా, కొంత కెనడా, కానీ యూరోప్లో చాలా దేశాలు, చలి దేశాల్లో పెద్దగా చాలా పంటలు పండవు, చాలా తక్కువ మాత్రమే వ్యవసాయ భూమి ఉంది ఆ దేశాల్లో. సమశీతోష్ణ మండలం అనేది అంటాం కదా మనం, ఇది దక్షిణ అర్ధభాగంలో, అంటే ఆఫ్రికాలో, లాటిన్ అమెరికాలో, లేకపోతే ఆసియాలో పండినట్టు రకరకాల పంటలు అక్కడ పండవు ఉత్తరార్ధ భాగంలో. దానికోసం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు పండించుకోలేరు. కాబట్టి దానికోసం మనం వ్యవసాయ రంగాన్ని వాళ్ళకి అనుగుణంగా మార్చుకున్నారు. మన దేశాన్ని అంతే చేశారు, శ్రీలంకను అంతే చేశారు. శ్రీలంకలో వ్యవసాయ రంగాన్ని ఆహార పంటల నుంచి మళ్లించి తేయాకు, కాఫీ, రబ్బర్ పంటల దిశగా మళ్లించారు ఆ రోజు. ఎందుకంటే రబ్బర్ వాళ్ళకి అవసరమే, రబ్బరు పారిశ్రామిక దీనికోసం అవసరం, అలాగే తేయాకు, కాఫీ వాళ్ళ వినియోగానికి అవసరం, వాళ్ళ దగ్గర పండవై. దానికోసం ఆ దిశగా తేయాకు, కాఫీ, రబ్బరు ఈ పంటలు పండించే దిశగా
శ్రీలంక రైతుల్ని డైరెక్ట్ చేశారు. వాళ్ళని బలవంతమైన కానీ రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఆ దిశగా తీసుకెళ్లారు. సరే, ఈ క్రమంలో శ్రీలంక ఆహార స్వావలంబన కోల్పోయింది కొంత, కానీ ఈ పంటల ద్వారా కొంత ఆదాయం వచ్చేది. స్వాతంత్రానికి ముందు అది పరిస్థితి. ఆ క్రమంలో ఏంటంటే, మరి పంటల ద్వారా ఆదాయం వస్తే ఆ పంటల ద్వారా వచ్చిన ఆదాయంతో శ్రీలంక దేశంలో పారిశ్రామికీకరణ జరిగి ఉండాలి కదా. ఎందుకంటే పంటలు, ఈ పంటల ద్వారా మామూలు ఆదాయం రాదు, కమర్షియల్ పంటలు కదా ఇవి. తేయాకు కానీ, కాఫీ కానీ, రబ్బర్ కానీ కమర్షియల్ పంటలు. ఆ పంట ద్వారా మంచి ఆదాయం వస్తుంది. మరి ఆ రకంగా వచ్చిన ఆదాయంతో ఆదాయం కనుక వస్తే ఆ దేశాన్ని రైతులు భూస్వాములు ఏం చేసి ఉండాలి? దాన్ని పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టి ఉండాలి. వాళ్ళ దేశంలో కూడా పారిశ్రామికీకరణ జరిగి ఉండాలి. కానీ అది జరగల, ఎందుకు జరగలేదంటే, ఈ తేయాకు, కాఫీ, రబ్బరు పంటలు పండించే భూములన్నీ బ్రిటిష్ యజమానుల చేతిలో ఉన్నాయి. వీళ్ళ చేతిలో లేవు, శ్రీలంక వాళ్ళ చేతిలో లేవు. వీళ్ళు కేవలం అక్కడ పనిచేయటం, లేకపోతే సబ్లీజ్ లాగా చేసుకోవడం తప్పితే, మెయిన్గా బ్రిటిష్ యజమానులు వాళ్ళ వాటి యాజమాన్యంలో మన తేయాకు తోటలు అంటాం కదా, మనం చూస్తాం డార్జిలింగ్ అక్కడ తేయాకు తోటలు అన్నింటిలో పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉంటారు. అంటే ఇవి గతంలో విదేశీ యజమానులు ఉండేవాళ్ళు. ఆ విదేశీ యజమానులు ఈ వీటి యజమానులు, ఈ తోటల యజమానులు. కాబట్టి వచ్చిన డబ్బు అంతా వాళ్ళ దేశాలకు తరలించుకునేవాళ్ళు. అంటే ఆ బ్రిటన్కి వెళ్ళిపోయేది ఆ డబ్బు. కాబట్టి ఏ రోజు కారోజు పండించుకోవటం, ఇది కమర్షియల్ పంటల వైపు వెళ్ళారు. పండించుకోవటం, వచ్చిన డబ్బుతో బతకడం తప్పితే కూలీలాగా, దాని మీద వచ్చిన లాభాలు కానీ ఆదాయం కానీ మొత్తం బ్రిటన్ దేశానికి వెళ్ళిపోయేది. కాబట్టి శ్రీలంక అసలు పారిశ్రామికీకరణ జరగల ఆ రోజు. భారతదేశం లాగే సేమ్ అలాగే. తర్వాత ఏమైంది, ఆ తర్వాత కాలంలో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత చూసుకుంటే పరిస్థితి ఏంటంటే, ఈ తేయాకు, టీ, తేయాకు అంటే టీ, కాఫీ అండ్ రబ్బరు, ఈ పంటల మీద దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1/3 వంతు ఈ మూడు పంటల ద్వారానే వచ్చింది. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 1/3 అంటే 30% దాకా ఈ మూడు పంటల మీదే ఆ దేశానికి ఆదాయం. 100 రూపాయల ఆదాయం ఆ దేశం ఆదాయం అనుకుంటే మొత్తానికి 30 రూపాయలు, 33 రూపాయలు సుమారుగా ఈ మూడు పంటల మీదే వచ్చేది. అంత ఆధారితం ఈ పంటల మీద. కాబట్టి ఈ పంటల మీద వచ్చిన ఆదాయం మీద వేసిన పన్నుతో ఆ ప్రభుత్వం ప్రజల కోసం విదేశాల నుంచి ధాన్యం కానీ ఇతరత్ర నిత్యావసర వరకులని సరుకులన్నీ దిగుమతి చేసేది, సంక్షేమ పథకాలు అమలు జరిపేది. ఈ పంటల మీద వేసిన పన్నుతో వచ్చిన డబ్బుతో సంక్షేమ పథకాలు కానీ దిగుమతులు కానీ చేసేది ఆ ప్రభుత్వం. 60ల దాకా ఇలా నడిచింది. 60ల వచ్చేసరికి జరిగిన మార్పు ఏంటంటే, అంతర్జాతీయ మార్కెట్లో ఈ వాణిజ్య పంటల తాలూకు రేట్లు పడిపోయింది. వాణిజ్య పంటల తాలూకు రేట్లు పడిపోయినాయి. అంతకుముందు 100 రూపాయలు పడికే, ఫర్ ఎగ్జాంపుల్ టీ తేయాకు 1 కిలో 100 రూపాయలు బలుపుతుంది అనుకోండి, ఊరికే చెప్తా, అది 60 రూపాయలు 50 రూపాయలకు పడిపోతే ఆదాయం తగ్గిపోద్ది కదా, ఆ దేశం ఆదాయం తగ్గిపోద్ది. కమర్షియల్ పంటల ఆదాయం పడిపోయింది 60ల వచ్చేసరికి. దాంతో ఆ దేశంలో సంక్షోభం మొదలైంది. ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది, ఖర్చులు సంక్షేమం ఎలాగే ఉన్నాయి, దిగుమతులు చేసుకోవాల్సినవి ఉన్నాయి. దీంతో ఏమైంది, 65-66 వచ్చేసరికి, 1965-66 వచ్చేసరికి ఆ దేశం దగ్గర విదేశీ మారక ద్రవ్య సంక్షోభం వచ్చింది. అంటే ఆ దేశం అప్పుడు ఆహార పంటల మీద సొంతగా పండించుకోవడం పోయింది కదా, రబ్బరు తేయాకు వేసే దశకు వచ్చేసింది, వాటి ధరలు ఏం పడిపోయినాయి, దాంతో ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. సొంతగా ఆహారం నిత్యావసరాల ఉత్పత్తి లేదు, అది దిగుమతి చేసుకోవాలి, ఆదాయం పడిపోయింది. ఈ సంక్షోభంలో ఏమైందంటే 65-66 వచ్చేసరికల్లా, 1965-66 ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి. ఫస్ట్ టైం అప్పుడే శ్రీలంక అప్పుల కోసం వెళ్ళింది. ఫస్ట్ టైం అప్పుడు వెళ్ళింది అప్పు కోసం, ఇప్పుడు కాదు, ఇప్పుడు వెళ్తున్న అప్పుడు ఇది బిగినింగ్ కాదు. 1965-66లోనే అప్పు కోసం మొదటిసారి వెళ్ళింది. భారతదేశం కూడా అదే టైంలో వెళ్ళింది, మీకు గుర్తుంటే. భారతదేశం కూడా IMF వాళ్ళ దగ్గరికి 65-66లోనే అప్పు తెచ్చుకున్నాం. అప్పుడే రూపాయిని కూడా మనం డిప్రిషియేట్ చేసాం, రూపాయి విలువ కూడా తగ్గించుకున్నాం IMF షరతుల ప్రకారం. సరే, అలాగే శ్రీలంక కూడా అప్పుడు ఫస్ట్ టైం అప్పు తెచ్చుకుంది IMF దగ్గర. IMF షరతులు పెట్టింది, పెట్టే ఇస్తారు వాళ్ళు అప్పు, IMF స్వభావమే ఇది. అదే ఏంటంటే, వాళ్ళు పెట్టిన షరతుల్లో ప్రధానమైనది దాని ఉద్దేశం, వాళ్ళు చెప్పేది ఏంటంటే, IMF వాళ్ళు చెప్పేది ఏంటంటే, మా షరతులు అన్నిటి ఉద్దేశం ఏంటంటే, మళ్ళీ మీకు ఈ దుస్థితి ఇంకోసారి రాకూడదు, అప్పుల కోసం పోయే దుస్థితి మళ్ళీ మీకు రాకూడదంటే మీరు ఇలా ఉండాలి. ఎలా ఉండాలి, మళ్ళీ మీరు అప్పు చేసే పరిస్థితి మీకు మళ్ళీ ఇంకోసారి రాకూడదండి. ఇప్పుడు మా దగ్గరికి వచ్చారు కదా అప్పు కోసం, డబ్బు కోసం అప్పిమ్మని, మళ్ళీ మీకు ఈ దుస్థితి వచ్చి మళ్ళీ ఎవరి దగ్గర చేసే పరిస్థితి రాకూడదంటే ఏం చేయాలి, అదే షరతులు. ఆ ఏం చేయాలనేది ఏంటంటే, ఖర్చులు తగ్గించుకుంటే మా అప్పు బాగా కడతారు. మీరు మీ ఇష్టానుసారం ఖర్చు పెట్టుకుంటే, మీ ప్రజలకంతా సంక్షేమం అది ఇదని ఖర్చు పెట్టుకుంటే మా దగ్గర అప్పు తీసుకొని, మా డబ్బులు ఎలా కడతారు, మా అప్పులు మళ్ళీ అప్పు కోసం వస్తారు మీరు, ఇది కుదరదు. మా దగ్గర అప్పు తీసుకున్న తర్వాత మీ ఖర్చులన్నీ తగ్గించుకోవాలి. మీ దేశ మార్కెట్ మొత్తం మేము చెప్పిన, అంటే మీ దేశ మార్కెట్ మొత్తం ఈ అమెరికా లాంటి, IMF అంటేనే IMF ప్రపంచ బ్యాంకు, ప్రపంచ బ్యాంక్ అమెరికాది, IMF యూరోపియన్ యూనియన్
యూరోప్ డామినేటెడ్ వీళ్ళ వీళ్ళు వీళ్ళే కదా ధనిక దేశాలు మెయిన్గా ఆ రోజు ధనిక దేశాలు అంటే యూరోప్ దేశాలు కానీ అమెరికా కానీ ఈ దేశాలకు అనుగుణంగా షరతులు పెడతారు వాళ్ళు. ఐఎంఎఫ్ వాడి పని ఏంటంటే వాడు అప్పించేటప్పుడు ఈ దేశాలు ఈ ధనిక దేశాలకు అనుగుణంగా ఈ దేశాల్లో ఏమేం చేయాలో వాడు చెప్తాడు. అక్కడ వాడు చెప్పే దానిలో ఏంటంటే మార్కెట్ను ఓపెన్ చేయమంటాడు. అంటే ఈ ధనిక దేశాలు అమెరికా కానీ యూరోప్లో కానీ ఉత్పత్తి అయిన సరుకులు అన్నిటికీ మనం మార్కెట్ ఓపెన్ చేయాలి. యాపిల్స్ దగ్గర నుంచి ప్రధానికి సరుకులు దాకా అన్ని రకాలు పారిశ్రామిక ఉత్పత్తుల దాకా మనం అన్ని దిగుమతి చేసుకోవడానికి మనం మార్కెట్ ఓపెన్ చేయాలి. అంటే ఇంకా అది అలాగే మనం ఎగుమతులు చేయాలి. దిగుమతులు చేసుకోవాలంటే ఎట్లా పడితే అట్లా దిగుమతులు దేశంలోకి వస్తుంటే విదేశీ మార్క ద్రవ్యం ఖర్చు అయిపోద్ది. ఖర్చు అయితే మరి అది మళ్ళీ సంపాదించుకోవాలి కదా. సంపాదించుకోవాలంటే కనపడదల్లా ఎగుమతి చేయాలి. ఈ రకమైన చట్టంలో బిగించేశాడు ఐఎంఎఫ్ ఆ రోజు. ఈ చట్టం చాలాసార్లు రిపీట్ అయింది. పదే పదే అప్పుల కోసం వెళ్ళటం చాలాసార్లు జరిగింది శ్రీలంకకి. 16 సార్లు జరిగింది. ఇప్పుడు 17వ సారి వెళ్తున్నారు మళ్ళీ ఐఎంఎఫ్ అప్పు కోసం. 16 సార్లు 65-66లో మొదలైన తర్వాత చూడండి ప్రతి 2 ఏళ్లకో సంవత్సరానికో సంవత్సరంన్నరకో ఒకసారి అప్పుల కోసం పోయారు. 16 సార్లు వెళ్ళారు. 17వ సారి ఇప్పుడు జరుగుతుంది మళ్ళీ అప్పు. అయితే ఏంటంటే 1970లో ఆ దేశంలో సినిమా ఓ బండారు నాయకే అని ఆ గొప్ప నాయకురాలు మనకు కాస్త అంటే నేను ఇందిరాగాంధీని పొగట్టడానికని కాదు కానీ ఇందిరాగాంధీ తరహా దేశం కనీసం దేశభక్తి కనీసం ఆమె పెద్ద సోషలిజం తెచ్చిందా కొంత రాజకీయాలు చూసుకుందా అని ఎంత అవన్నీ పక్కన పెడితే ఏదో ఈ దేశం ఈ కాలం మీద నిలబడాలి అలీనోద్యమం ఉండాలి ఎవరి దగ్గర కాళ్ళు మొక్కకూడదు ఎవరి దగ్గర లొంగకూడదు అంతవరకు ఉంది. సరే అలాగే బండారు నాయకే ఆ దేశంలో అధికారంలోకి వచ్చారు. సినిమా బండారు నాయకే ఆమె ఆమె వచ్చినప్పుడు ఆమె ప్రధానంగా ఆ దేశాన్ని తన కాళ్ళ మీద తాను నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. భూ సంస్కరణలు తెచ్చారు. అలాగే చాలా ఈ షరతులకు వ్యతిరేకంగా చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఐఎంఎఫ్ షరతులకు వ్యతిరేకంగా చాలా గట్టిగా నిలబట్టడానికి ప్రయత్నం చేశారు కానీ ఏటికి ఎదురెదురేకపోయింది ఆమె కూడా. ఆ క్రమంలో ఏంటంటే 1970 దాటిన తర్వాత చివరికి మధ్యలో అనుకుంటేప్పుడు ఈ మధ్యప్రాచ్యంలో చమురు సంక్షోభం వచ్చింది. మధ్యప్రాచ్యంలో చమురు ధరలు విపరీతంగా పెరిగినాయి. ప్రపంచమంతా అది సమస్య అయింది. అప్పుడు అమెరికాలో కూడా సమస్య. అప్పుడు చమురు మరి ఆయిల్ అందరికి కావాలి కదా. ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి 75 ప్రాంతాల్లో. ఇప్పుడు విపరీతంగా ఆయిల్ ధరలు పెరిగినాయి 75 దాటిన తర్వాత. ఆయిల్ ధరలు పెరిగిన ప్రమాణంలో శ్రీలంక కూడా మళ్లీ సంక్షోభంలో పడింది. ఈ సినిమా బండారు నాయకే ప్రయత్నాలన్నీ విఫలమయ్యి ఆయిల్ ధరలు పెరిగిపోతే అది కూడా ఆయిల్ దిగుమతి చేసుకోవాలి కదా. శ్రీలంక కూడా చమురు దిగుమతుల మీద చాలా పెద్ద ఎత్తున ఆధారపడింది. ఇప్పుడు కూడా చమురు దిగుమతులు అది విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. దానికి విదేశీ మార్క ద్రవ్యం కావాలి ఆ దిగుమతి చేసుకోవాలంటే. అప్పుడు ఆ ధరలు పెరిగిపోయేసరికి ఏమైంది, దాని దగ్గర ఉన్న విదేశీ మార్క ద్రవ్యం శ్రీలంక దగ్గర ఉన్న విదేశీ మార్క ద్రవ్యం మళ్ళీ సరిపోకపోవటం, మళ్ళీ అప్పు కోసం వెళ్లే పరిస్థితి. సినిమా బండారు నాయకి ఏ సంస్కరణలు అయితే దేశాన్ని మళ్ళీ నిలబెట్టడానికి చేసినవన్నీ విఫలమై మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఎక్కడ మొదలైందో అక్కడ సమస్యల్లోకి వచ్చేసింది. మళ్ళీ ఇట్లా అప్పులు చేసుకుంటే ఈ రోజుకి వచ్చారు. సరే ఈరోజు కనపడుతుంది ఏంటంటే ఈరోజు కూడా మళ్ళీ అప్పు కోసం వెళ్తున్నారు. ఈరోజు పరిస్థితుల్లో అప్పు ఎందుకు వస్తుందంటే ఒకటి మనకు కనపడేది ఏంటంటే సరే చైనా అది కూడా చెప్తాను మీకు మా ఆసక్తి ఉండేది అందరికీ ఆసక్తి ఉండేది మిగతా విషయాలు ఎటు కూడా నేను చెప్పేదానికంటే మీకు అర్థమైనవి ఉంటాయి చాలా వరకు. సరే ఏదైతే ఏమైంది ఇప్పుడు ఈ అప్పులో ప్రధాన భాగం ఒకటి ఏంటంటే కోవిడ్ వచ్చింది. ప్రధానంగా ఆ దేశం ఆధారపడింది ఈ టూరిజం మీద ఆధారపడ్డ దేశం అది. అలాగే ఈ పంటల ఎగుమతులు కొన్ని కమర్షియల్ పంటలు టూరిజం ఒక మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దానికి. ఆ టూరిజం ఎక్కడ దెబ్బతింది అంటే కోవిడ్ కాలంలో దెబ్బతింది. మీ అందరికీ తెలుసు కోవిడ్ వల్ల దెబ్బతింది. అంతకుముందు కొంత అంతర్గత సంక్షోభం కూడా ఉంది కదా. శ్రీలంక తమిళులకు వ్యతిరేకంగా అక్కడ పెద్ద సైనిక చర్య జరిగింది. దేశంలో ఒక సంక్షోభం ఉంది శ్రీలంక తమిళులకి తమిళులు సింహళుల మధ్య ప్లస్ సైన్యానికి తమిళులకు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అది 2006-07 అనుకుంటా ఆయన ఎల్టీటి ప్రభాకరన్ని చంపేయడంతో ముగిసిపోయింది ఆ కథ. కానీ ఈ సంక్షోభం రావడం వెనక్కి కూడా కారణం ఏంటంటే శ్రీలంక తమిళ సంక్షోభం తమిళుల తిరుగుబాటు తమిళుల పోరాటం రావటం వెనక కూడా 1970లో ఆ చివరకు వచ్చేసరికి శ్రీలంక సమస్యల్లో పట్టం పెరిగి శ్రీలంక ప్రజలకు సంక్షేమ పథకాలను కూడా అందించలేని స్థితి. 90లో అది వచ్చేసరికి ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండటం తగ్గిపోయింది. పొద్దాక అప్పులు చేయటం అలాగే ఐఎంఎఫ్ లాంటి సంస్థలు పెట్టిన షరతులు ఉన్నాయి కదా. ఏంటంటే మీరు ఖర్చులు తగ్గించుకోండి. ఖర్చులు ఎక్కడ తగ్గించుకోవాలి వాళ్ళు చెప్పేది అదే. భారతదేశంలో జరుగుతుంది కూడా అదే. ఇప్పుడు జరుగుతుంది అది యాక్చువల్గా. ఆస్థిరిటీ పొదుపు చర్యలు అని చెబుతారు. ఐఎంఎఫ్ అప్పించినప్పుడు చెప్పేది ఏంటంటే మీరు పొదుపు చేయండి పొదుపు చర్యలు తీసుకోండి. పొదుపు చర్యలు అంటే ఏంటంటే మీ దేశ ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు తగ్గించుకోండి, వాటి మీద ఖర్చు తగ్గించుకోండి సంక్షేమం మీద ఒకటి. రెండోది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు లాంటి వాళ్ళ రిక్రూట్మెంట్ తగ్గించండి.
ప్రభుత్వాలు అందుకే ఖాళీ అయిన ఉద్యోగాలు భర్తీ చేయింది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా చాలా వరకు ప్రస్తుతం భారతదేశంలో కూడా ఐఎంఎఫ్ షరతులు నడుస్తున్నాయి కాబట్టి ఆ ఉద్యోగస్తులను భర్తీ చేస్తే వాళ్ళ జీతాలు ఇవ్వాలి, వాళ్ళు రిటైర్లు అయితే రిటైర్ అయితే పెన్షన్లు ఇవ్వాలి కాబట్టి వాళ్ళ సాధ్యమైనంత వరకు ఖాళీలు అయినంత వరకు ఖాళీలు అలా వదిలేసి మిగతా ఉన్నవాళ్ళతో పని చేయించుకోవటం, ఎక్కువ గంటలు కావచ్చు ఎక్కువ టైం పని చేయించుకోవటం, లేకపోతే కంప్యూటరైజేషన్ లాంటివి చేసి ఐదుగురు చేసేదో పది మంది చేసే పని ఒకళ్ళ చేత చేయించుకోవటం, ఈ రకం చేయించుకోవడం తప్పితే స్టాఫ్ను ఎక్కువ మందిని పెట్టుకోకండి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఎందుకంటే ఖర్చులు పెరుగుతాయి. ఈ రకం మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అని మోడీ గారు చెప్పేది ఇదే. ఐఎంఎఫ్ షరతులను ఆయన చెబుతున్నాడు, ఆయన దేశభక్తుడు అని చెబుతాడు. ఈ దేశానికి నేను చెప్పనించక చాతి కదా, నేనే అండ, నేనే ఆసరా, స్వాదే ఇదంతా స్వదేశీ అని చెబుతాడు ఆయన. ఆ చెప్పే స్వదేశీలో మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అంటే ఏమీ లేదు. ఐఎంఎఫ్ చెప్పింది మీ గవర్నమెంట్ని కనీస స్థాయిలో ఉంచండి, గవర్నమెంట్లో ఎక్కువ స్టాఫ్ ఉండకండి, క్యాబినెట్ మినిస్టర్లు కూడా ఇంతకంటే ఎక్కువ జంబో క్యాబినెట్లు వద్దు, ఎందుకంటే అక్కడ కూడా ఖర్చులు అండి. సరే అది మంచిదే లేదు, కానీ ఏదేమైనా మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వద్దు ఎక్కువ పెట్టుకోకండి. ప్రభుత్వంలో సాధ్యమైనంత చిన్న చిన్న గవర్నమెంట్ అంటే ఉండి లేనట్టుండే గవర్నమెంట్ అలాంటి గవర్నమెంట్ పెట్టుకోండి, తప్పితే పెద్దగా గవర్నమెంట్లో ఎంప్లాయీస్ని పెట్టుకుని వాళ్ళందరూ జీతా బత్యాలు ఇవన్నీ పెట్టుకోకండి అని. అదే మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అని మోడీ గారు పొద్దా చెప్పేది ఐఎంఎఫ్ మాత్రం, అదే స్వదేశీ మాత్రం కాదు, దాని ఆపోజిట్ అది విదేశాల మంత్రం, విదేశాలకి తిలోదక దాసోహం అనే మంత్రం. సరే ఏదేమైనా ఏంటంటే ఈరోజు ఆ మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్లో ఈ షరతులు అన్నీ పెడతారు, ఖర్చులు తగ్గించుకునే షరతులు మనం తినకుండా. టైటనింగ్ ద బెల్ట్ అంటారు దాన్ని. టైటనింగ్ బెల్ట్ అంటే ఏంటంటే మనం కొన్నాళ్ళ పాటు ఒక వారం రోజుల పాటు ఫాస్టింగ్ చేసాం అనుకోండి, డైట్లో ఉన్నాం అనుకోండి, డైటింగ్ చేస్తే నడు సైజ్ తగ్గుద్ది కదా, ప్యాంటు జరుగుద్ది, ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు బెల్ట్ గట్టిగా బిగించి కట్టాలి. అలాగే ఆకలితో చాలా కాలం ఉన్నాం అనుకోండి, పొదుపు చర్యల వల్ల ఒక దేశం ఆకలి పాలై బక్కచిక్కిపోయింది అనుకోండి, అది కూడా నిలబడాలంటే దాని బెల్ట్ టైట్ కట్టమని. అది ఏంటంటే టైటనింగ్ ద బెల్ట్ అంటే పొదుపు చర్యలు, అదే ఆ పొదుపు చర్యలు అమలు జరిపి సాధ్యమైనంత మిగిల్చి మా అప్పులు కట్టండి. అందుకే సంక్షేమానికి వ్యతిరేకమైంది ఈ సంగతి. అట్లాగే ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఏమైందంటే సంక్షేమం చేయటం తగ్గిపోయింది శ్రీలంకలో, చేయగలిగిన షరతుల వల్ల కొంత. రెండోది ఏంటంటే వాళ్ళ దగ్గర పొద్దాక అప్పులు తెచ్చుకుని డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా సంక్షేమం. ఈ స్థితిలో పరిపాలన చేయాలంటే ఏం చేయాలి? పాలక వర్గాలు ఒక దేశంలో సంక్షేమం చేయక, ప్రజల బాగోగులు పట్టించుకోక, ఎవడో బయట రోడ్డు చెప్పినవి అన్ని చేసుకుంటే దేశంలో పోతే వాళ్ళు ప్రజా వ్యతిరేకం అవుతారు కదా. దాన్ని తప్పించుకోవడానికి ఏం చేశారంటే తగాదాలు పెట్టడం మొదలుపెట్టారు జనాల మధ్య. భారతదేశంలో కూడా తగాదాలు ఇప్పుడు పెడుతున్నారు కదా రకరకాలు, జనాల మధ్య అక్కడ పెట్టిన తగాద ఏంటంటే సింహళ బౌద్ధులు, సింహళ దేశ బౌద్ధులు, బౌద్ధులు ప్లస్ లంకా వాసులు, లేకపోతే రకరకాల విభేదాలు ముస్లింలను అక్కడ ఏదో ఒకటి, మనుషుల మధ్య సమాజంలో రకరకాల వర్గాల మధ్య తగాదాలు పెట్టి పరిపాలించుకోవటం, అట్లా సెంటిమెంట్ల మీద మితవాదం మీద రెచ్చగొట్టుడి మీద పరిపాలించుకున్నారు చాలా సంవత్సరాలు. ఆ క్రమంలోనే ఎల్టీటీఈ పుట్టింది, ఆ తగాదాలు జరిగినాయి, సరే దాన్ని అడిగేశారు అయిపోయింది. ఇప్పటికి కూడా ఘర్షణ ఉన్నాయి శ్రీలంకలో. ఏంటంటే ఈ మితవాద పాలనలో ఏంటంటే ఓవరాల్ ఈ మితవాద భావాలు రెచ్చగొట్టినటువంటి భావోద్వేగాల క్రమంలో దేశంలో విభేదాలు చిరుకలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం తనంతట తాను మంచి చేసి పరిపాలించడం చేతకానప్పుడు విభజించి పాలించనే రాజనీతే పనిచేస్తుంది కాబట్టి అదే రాజనీతి వాళ్ళు కూడా అనుసరిస్తున్నారు. ఆ రాజనీతి మీదే ఓట్లు వేయించుకుంటున్నారు, గెలుస్తున్నారు, ప్రజలు అలాగే విభజించి పాలిస్తున్నారు. సరే ఆ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా ఈ అప్పులు మళ్ళీ ఇప్పుడు క్రమం కోవిడ్ వచ్చింది. కోవిడ్ వస్తే ఏమైంది? విదేశీ టూరిస్టులు అన్ని దేశాలకు రావటం ఆగిపోయింది కదా, ఇంటర్నేషనల్ ట్రావెలే ఆగిపోయింది, అంతర్జాతీయ ప్రయాణాలు ఆగిపోయింది. కోవిడ్ క్రమంలో ఈ శ్రీలంక దేశానికి ఆదాయం ఆగిపోయింది, పూర్తిగా ఆగిపోయింది టూరిజం ఆదాయం. అలాగే రెండోది ఏం జరిగిందంటే 2017లో అనుకుంటా 19 అయ్యవచ్చు ఈ నైట్ క్లబ్బుల్లో, రెండు నైట్ క్లబ్బుల్లో పెద్ద ఎత్తున బాంబు బ్లాస్టులు జరిగినాయి అక్కడ శ్రీలంకలో. ఇది టూరిస్టులు వచ్చే నైట్ క్లబ్లు, టూరిస్టులు ఎక్కువ మంది వచ్చేది మన చంద్రబాబు గారు చెప్పిన టూరిజం గురించి చెప్పేది ఏంటంటే దాంతో పాటు వచ్చేది టూరిజంతో పాటు వ్యభిచారము, నైట్ క్లబ్లు ఇట్లాంటివి ఎక్కువ వస్తాయి. ఇదే టూరిజం, ఓవరాల్ టూరిజం అంటే ఇదే నడిచేది. చాలా సాత్వికంగా కల్చరల్గా ఉన్న సివిలైజ్డ్గా నడిచే టూరిజం, ఏదో కొద్దిపాటి మంది 5% టూరిస్టుల వ్యవహారం తప్పితే 90% కేసుల్లో టూరిజం ఇదే. కాబట్టి ఆ టూరిజం నడిచే క్రమంలో నైట్ క్లబ్లో రెండు బాంబు దాడులు జరిగినాయి శ్రీలంకలో 2019 అనుకుంటా. దానిలో ఒక 250 మంది చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళలో విదేశీ టూరిస్టులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఈ క్రమంలో మళ్ళీ విదేశీ టూరిజానికి అదొక దెబ్బ, 2017 అనుకుంటా 19 ఏదో అదొక దెబ్బ. ఓవరాల్గా విదేశీ టూరిజం తర్వాత ఇప్పుడు యుక్రెయిన్ రష్యా యుద్ధం నడుస్తుంది, దీనిలో రష్యా నుంచి ఎక్కువ టూరిస్టులు వస్తారు ఈ శ్రీలంకకి, అదొక దురదృష్టం. అక్కడ యుద్ధం రావటం ఇక్కడ టూరిస్టులు రావటం తగ్గిపోయింది ఆ యుద్ధంతో. సరే ఇవన్నీ సమస్యలు. దాంతోపాటు ఏమైంది రెండో పక్కన రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల ధాన్యం ధరలు పెరిగినాయి, గోధుమల ధరలు అవి కూడా భారతదేశంలో కూడా ధరలు పెరుగుతున్నాయి కదా, ఈ గోధుమలు ఇట్లాంటివన్నీ ధరలు పెరిగిపోయింది. అలాగే వంట నూనెల ధరలు అవి కూడా శ్రీలంక ప్రాబ్లమే, ఈ ధరలు పెరిగినాయి.
ప్రపంచం అంతా కూడా అన్ని రకాల ధరలు పెరుగుతున్నాయి. సరే భారతదేశంలో మన నిర్వాకాలు మనకు ఉన్నాయి, అంటే పెట్రోల్ డీజిల్ మీద వేసే అదనపు ట్యాక్సుల వల్ల కూడా పెరుగుతున్న ధరలు, వాటి గురించి కదా మన సమస్య. అది కాకుండా ఏంటంటే భారతదేశానికి ఈ రోజుకి ఆహార పంటల విషయంలో స్వావలంబన ఉంది. మన దేశానికి కావాల్సినంత ఆహార ధాన్యాలు మన దగ్గర ఉన్నాయి, ఆహారం అంతా ఉంది మన దగ్గర. కానీ అన్నీ ఉన్న అల్లుడు నోట్లు సెనన్నట్టు ఈ దేశ పాలకుల నిర్వాహకం వల్ల వీళ్ళు విదేశాలకి పందురు కుక్కలు తింటానికి ఎగుమతి చేస్తున్నారు తప్పితే బియ్యాన్ని గోధుమల్ని దేశంలో జనాన్ని తింటానికి సరైన ధరకు అందుబాటులో లేని స్థితి ఉంది ఈ దేశంలో అన్నీ ఉన్నా. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి చాలా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మీద మన ర్యాంక్ పడిపోయింది ఈ మధ్య, మీకు తెలుసు. అంటే క్షుద్బాధ సూచి మీద ఆకలిగా ఉన్న ఆకలి బాధితుడు వాళ్ళ బాధల సూచి ఒకటి ఉంటుంది. దాని మీద ఏ దేశంలో తక్కువ ఆకలి ఉండి ఏ దేశంలో ఎక్కువ మంది ఆకలి బాధితులు ఉన్నారు లెక్కేస్తారు. దానిలో మన ర్యాంక్ పడిపోయింది. అంటే ఆకలి బాధితులు పెరిగారు ఈ దేశంలో అన్నీ ఉన్న దేశంలో. ఉంది కదా గద్దరపాటు, అప్పట్లో గద్దరం బాగా అంటే ఆ రాజకీయాలు నాకు సమ్మతం కాదు, అతివాద రాజకీయాలు. కానీ గద్దరం ఒకప్పుడు ఆయన నమ్ముకున్న రాజకీయాలకు ఆయనకు అనుగుణం, ఆయన అనుగుణంగా ఉన్న రోజుల్లో ఆయన రాజకీయాలు కరెక్టా కాదో మనకి నచ్చకపోవచ్చు, ఆ ఎక్స్ట్రీమ్ నచ్చకపోవచ్చు. వామపక్షం నచ్చదే ఎక్స్ట్రీమ్ నచ్చకపోవచ్చు. కాబట్టి ఆయన నమ్మిన రాజకీయాలు ఆయన చేసిన రోజు ఆయన చెప్పిన పాట పాడిన పాట ఉంది కదా, అన్ని సకల సంపదలు ఉన్న దేశమున దరిద్రం ఎందుకు ఉందో నాయన అని. మంచి పాటే కదా, ఏంటంటే ఏం కొనేటట్లు లేదు ఏం తినేటట్లు లేదు, అది కూడా ఆయన పాటే. సరే ఏమి ఇప్పుడు అది సరే, శ్రీలంకలో కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఈరోజు టూరిస్టులు అయిపోయారు, ధరలు పెరిగినాయి. అలాగే ఏంటంటే శ్రీలంక దగ్గర విదేశీ మారక ద్రవ్యం ఈరోజు ఇప్పుడు ఇమీడియట్గా ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా కట్టాల్సినవి సుమారుగా 2022 ఈ సంవత్సరం కట్టాల్సినవి కూడా సుమారుగా ఎన్నో బిలియన్ల మేరకు డబ్బు కట్టాల్సింది ఉంది. వాళ్ళ దగ్గర డబ్బు లేదు. మన ఆ డబ్బు లేకే ఒక కొన్ని ఒక అప్పు కట్టలేక ఒక కిస్తీ అప్పు కట్టలేక చేతులు ఎత్తారు. సరే ఇది తర్వాత సరే ఎన్ని ఏదేమైనా అప్పుల పాలై ఉంది ఓవరాల్గా దేశం. దీనిలో ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి సరే మిగతా ఏమైనా గుర్తొస్తే కొన్ని పక్కపోయినట్టున్నాయి మైండ్లో. ఏదైనా ఏంటంటే ఇది పరిస్థితి ఓవరాల్ ఏంటంటే ఇప్పుడు దగ్గర డబ్బులు లేవు దిగుమతులు చేసుకోవడానికి, ధరలు పెరిగినాయి, దేశంలో కొరతలు. ఈరోజు ప్రధానమైన సమస్య ఏంటంటే శ్రీలంకలో ధరలు కాదు, ధరల సమస్య మన దేశంలో సమస్య, శ్రీలంకలో సమస్య. మనకంటే కూడా కాస్త శ్రీలంకలో కొంచెం ఎక్కువే ఉండొచ్చు పర్సంటేజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. మన దేశంలో 6.95% ఉంది లేటెస్ట్ డేటా ప్రకారం, 6.95% ద్రవ్యోల్బణం ఉంది. అది ఇది మార్చి నెల అనుకుంటా, మార్చి నెల ద్రవ్యోల్బణం డేటా అంటే రీటైల్ ద్రవ్యోల్బణం, మనం టోకు మార్కెట్లో కొనేది మనం పోయి కొనుక్కునేది కన్స్యూమర్లుగా, అది 6.95% అంటే ఎక్కువే. రిజర్వ్ బ్యాంక్ లిమిట్ 6% పైన ఉండకూడదని దానికంటే ఎక్కువే ఉంది. సరే ఇది శ్రీలంకలో అది 17-20% దాకా కూడా ఉంది ద్రవ్యోల్బణం. ఈరోజు పెద్ద ఎత్తున ఉంది కానీ ధరలు సరే ఎక్కువే ఉన్నాయి. కానీ అక్కడ ధరలు ఎక్కువ ఉన్న సమస్య కంటే కూడా ప్రధానమైన సమస్య ఏంటంటే ఒక మధ్యతరగతి అతనే ఒక వారం 10 రోజుల క్రితం చదివిన దాని ప్రకారమే నేను ఒక మధ్యతరగతి ఆయన స్వయంగా టైమ్స్ ఆఫ్ ఇండియాకో దేనికో ఇండియా టుడేకో దేనికో ఆయన వీళ్ళు వెళ్ళి జర్నలిస్టులు ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పాడు స్వయంగా ఏంటంటే ధరల సమస్య మాకు కరెక్టే కానీ మధ్యతరగతిగా మేము భరించగలుగుతున్నాం. కానీ సమస్య ఏంటంటే దేశంలో అత్యధికులు ఏ దేశంలోనైనా మన దేశాలు లాంటి దేశాల్లో సామాన్య జనం కాబట్టి వాళ్ళకి ధరల సమస్యే, ధరల సమస్యే. మా కాదు మధ్యతరగతి అంత సమస్య కాదు, సమస్య కానీ అంత సమస్య కాదు. అయితే ఇక్కడ మా సమస్య ఏంటంటే షార్టేజెస్ అని చెప్పాడు. ధరల కంటే కూడా ఆ దేశంలో మధ్యతరగతి వర్గానికి సంబంధించినంత వరకు కొరతల సమస్య. అసలు ఇది దొరకటల్లా, పొందామన్నా దొరకటల్లా, అది సమస్య. మందులు దొరకటల్లా, నిత్యావసరాలు దొరకటల్లా, చాలా అవసరమైనటువంటి ఆయిల్ చమురు కూడా రేషన్ పెట్టారు ఆ మధ్యకాలంలో. ఇట్లా చాలా నిత్యావసరాలు అనేవి కూడా కొరతలు ఉన్నాయి భారతదేశంలో. అది లేదు, అదే తేడా అంతే. ధరలు ఇక్కడ కూడా ఉన్నాయి, ధరలు ఇక్కడ కూడా ఉన్నాయి. భారతదేశంలో ఏంటంటే నిత్యావసరాల కొరత లేదు. సరే అయితే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ధరలు కూడా మీరు చూస్తే పెట్రోల్ ఆ మధ్యకాలంలో సుమారుగా 4-5 రోజులు అయింది నేను ఇవన్నీ ఫాలో అయ్యి, 250 రూపాయలు 260 రూపాయలు పెట్రోల్ లీటర్ ఉందని చెప్పి శ్రీలంకలో ఏదో మన టీవీలో తెగ ఉదర కొడుతున్నాయి. కానీ వీళ్ళు మర్చిపోతుంది ఏంటంటే రూపాయలు అంటున్నారు కానీ శ్రీలంక రూపాయి వేరు, భారతదేశం రూపాయి వేరు. పేరుకే భారతదేశం రూపాయి, శ్రీలంక రూపాయి, పాకిస్తాన్లో కూడా రూపాయి. రూపాయి అన్నంత మాత్రం అన్ని రూపాయలు ఒకటి కాదు. శ్రీలంక రూపాయి అది, భారత రూపాయి వేరు, పాకిస్తాన్ రూపాయి వేరు. శ్రీలంకలో రూపాయి అంటే ఏంటంటే మన భారతదేశంలో ఒక పావలా ఒక రూపాయి అయితే సారీ శ్రీలంకలో ఒక రూపాయి అయితే మంది పావలా. శ్రీలంకలో ఒక రూపాయి పెట్టి కొనగల వస్తువుని భారతదేశంలో దానిలో 4/1 కొనొచ్చు మనం. మనం 25 పైసలతో కొనొచ్చు ఆ వస్తువుని భారతదేశంలో. అంటే మన కరెన్సీ బలమైంది ఆ కరెన్సీ కంటే కూడా. మరి ఆ శ్రీలంకలో 260 రూపాయలు పెట్రోల్ ఉందని ఒక వారం క్రితం చెప్తే, 5-6 రోజుల క్రితం చెప్తే నిజానికి దాన్ని భారతదేశంలో రూపాయల్లోకి మారిస్తే ఎంత దాని ధర? 4/1 కదా దాని ధర. భారతదేశంలో రూపాయల్లోకి దాన్ని మారిస్తే 264 పెట్టి బాగారిస్తే డివైడ్ చేస్తే 4/1 4×6 = 65 రూపాయలు 70 రూపాయల పరిధిలో వస్తుంది లీటర్. మరి భారతదేశంలో కంటే తక్కువే ఉంది కదా. ఊరికే మన టీవీలో చెప్పుకోవడానికి ఏదో
తోచి తోచని అర్థ జ్ఞానము మిడిమిడి జ్ఞానము తెలిసినా తెలియనట్టు నటించే ఏదో డ్రాస్ పర్యాలను రాసి ప్రచారం చేద్దాం మనం ఏదో గొప్పగా ఉన్నామని చెప్పుకుందాం అని ఇది ఉంది కదా ఆకల రాజ్యంలో పాట అప్పట్లో ఉంది కదా ఆకల రాజ్యంలో మంచి పాట ఉంది ఆకల రాజ్యంలో పాట ఏదో గుర్తులేదు కానీ పుణ్యమ్మ అది గొప్పది అది మంచి పాట మీ అందరికి గుర్తొచ్చి ఉంటుంది ఆకల రాజ్యంలో ఏంటంటే గొప్పలు చెప్పుకోవడానికి మనకు వస్తుంది చెప్తే వాస్తవాలు కాయి ఆ 70 రూపాయలు పెట్రోల్ ఉందంటే అక్కడ మనకి 80 రూపాయలు వేసుకోండి మన మనకంటే తక్కువే కదా మన రూపాయి కంటే వాళ్ళ విలువ తక్కువ రూపాయి విలువ తక్కువ అయినప్పుడు మనకంటే తక్కువే ఉంది అక్కడ రేటు ఏంటంటే వీరికి అన్ని కాదు కొరతలు మేజర్ ఇష్యూ ధరలు ఉన్నాయి ధరల సమస్య ఉంది కానీ కొరతలు మేజర్ ఇష్యూ సరే ఇదంతా అయితే కట్టాల్సిన అప్పులు ఉన్నాయి అప్పు పుట్టల్లా భారతదేశం దగ్గర కూడా అప్పు తీసుకుంది కొంత 2 బిలియన్ల దాకా అప్పు ఇచ్చాం ఆ పైన కూడా మనం ఇస్తున్నాం కొంత మనం ఇవ్వగలిగింది సజీవం చేస్తున్నారు రెండోది ఏంటంటే ఇక్కడ రాజకీయాలు కూడా నడుస్తున్నాయి చైనా పరిధిలోంచి శ్రీలంకని తన పరిధిలోకి లాక్కోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం సరే ఎవరైనా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు నేపాల్ విషయంలో కూడా చైనా భారతదేశం ఒకళ్ళకొకళ్ళు పోటా పోటీగా నేపాల్ ఎవరి పరిధిలో ఉంటుంది ఎవరి మాట వింటుంది అనే దగ్గర మన ప్రయత్నం మనం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు అలాగే సరే ఇక పాకిస్తాన్ ఎటు మన పరిధిలో ఉండదు ఎందుకంటే అది శత్రు దేశంగా ఫిక్స్డ్ ఇట్లా భూటాన్ విషయంలో ఇట్లాంటి చాలా చోట్ల అంటే మన అయితే ఇట్లాంటి గొడవలు ఉన్నాయి చిన్న చుట్టూ ఉన్న చిన్న దేశాల విషయంలో చైనా ఏదో ఆధిపత్యం సంపాదించింది అనేది మనకి జనరల్గా తెలిసింది చైనా కొంత ఆ దేశాలతో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ దేశాల్లో మనకంటే కూడా మనం ఉన్న ఇన్ఫ్లుయెన్స్ పోగొట్టుకున్నాం నేపాల్లో అయినా శ్రీలంకలో కూడా ఈ మధ్యదాకా మనకు పోయింది ఇన్ఫ్లుయెన్స్ సరే ఇప్పుడేదో దానికోసం మనకు కొంత ప్రయత్నం కొంత నిజంగా సహాయం ఉంటాయి రెండు ఉంటాయి కదా అడిగారు చేస్తున్నాం అలాగే అమెరికా చైనాను కూడా అడుగుతున్నారు ఈ క్రమంలో వస్తున్న ప్రధాన డిస్కషన్ ఏంటంటే చైనా అప్పుల వల్లే శ్రీలంక ఇలా అయిందని పొద్దాక మీడియా ఓ ఉదర కొడుతుంది నేను నిజాలు మాట్లాడటం ముఖ్యం కాబట్టి చెబుతున్నా కానీ నేనే కమ్యూనిస్ట్ కావటం కాదు చెప్పటం ఎందుకంటే అబద్ధాలు ఆడటమే కమ్యూనిజం అయితే కమ్యూనిస్ట్ కాలక్కర్లా ఎవరు కాబట్టి నేను ఉన్నమాట ఉన్నట్టు చెప్పాలంటే అసలు ఇది అబద్ధం ఇది అబద్ధం ఎందుకంటే చైనా అప్పు ఉన్నా లేకపోయినా ఒక్కొక్కటి చెప్తా స్టెప్ బై స్టెప్ చైనా అప్పు ఉన్నా లేకపోయినా శ్రీలంకలో ఈ సంక్షోభం వచ్చేది ఎందుకంటే శ్రీలంకలో సంక్షోభానికి మూలం దాని విదేశీ మార్గ ద్రవ్య సంక్ష క్రైసిస్కి మూలం దీనిలో లేదు చైనా అప్పులో లేదు అసలు నిజానికి చైనా అప్పు ఎంత ఉంది చైనా అప్పు మొత్తం విదేశీ అప్పులో శ్రీలంక తాలూకు మొత్తం విదేశీ అప్పులో 10% చైనా ఇచ్చిన అప్పు అంటే 100 రూపాయలు అప్పు తీసుకుందనుకుంటే శ్రీలంక దానిలో 10 రూపాయలే చైనా ఇచ్చిన అప్పు మిగతాది ఇంకా చాలామంది ఉన్నారు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది చైనా కంటే ఎక్కువ అప్పు ఇచ్చింది జపాన్ ఉంది జపాన్ ఎక్కువ అప్పు ఇచ్చింది ఇవన్నీ వదిలేసి చైనా అప్పు ఇచ్చిందని వీళ్ళకి ఎందుకంటే కావాలని టార్గెట్ చేయటం మీడియా మన చేతిలో ఉంది కాబట్టి టార్గెట్ చేయటం చైనా కంటే అప్పులు ఎక్కువ ఇచ్చిన వాళ్ళు షరతులు ఇంకా ఎక్కువ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ జస్ట్ దేర్ ఫోకసింగ్ అని చైనా దానిలో కూడా ప్రధానంగా వీళ్ళు చెబుతుంది ఏంటంటే చైనా ఏదో ఆస్తులు కొట్టేస్తుంది శ్రీలంక ఆస్తులు కొట్టేస్తుందని శ్రీలంకని రుణ విష వలయంలో ఇరికించుకొని శ్రీలంక ఆస్తులు కొట్టేస్తుందని దానికోసం ఇక్కడ ఒక హంబన్ టోటా అనే ఒక నౌకాశ్రయం పోర్ట్ ఆ నౌకాశ్రయాన్ని చైనా వాళ్ళు కొట్టేశారు ఆ పిచ్చి అని అది నిర్మించారు అప్పిచ్చి నిర్మించారు దాన్ని కొట్టేశారు ఈ తర్వాత చైనా రుణ అప్పిచ్చింది కాబట్టి కొట్టేసింది దాన్ని అంటే అప్పు కట్టలేక పరిస్థితిలో దాన్ని కొట్టేసింది అనేది ఇప్పుడు చెబుతున్నారు అంటే చైనా శ్రీలంక భూభాగంలో చైనా ఆధిపత్యం నడుస్తుంది చైనా డెట్ ట్రాప్ పెట్టి శ్రీలంక ఆక్రమించేసుకుంటుందని చెబుతున్నారు నిజం ఇదా కాదు ఎందుకంటే శ్రీలంకలో ఉన్న హంబన్ టోటా ఒక్కొక్కటిగా చెబుతా ఒక సీక్వెన్స్లో కాకపోయినా హంబన్ టోటా నౌకాశ్రయాన్ని చైనాకి చెందిన చైనా హోల్డింగ్స్ ఇది మామూలు మన కమర్షియల్ పోర్ట్స్కి సంబంధించిన సంస్థ లీజుకు తీసుకుంది నిజమే లీజుకి తీసుకుంది లీజుకి ఎంత 70% దానిలో వాటా హంబన్ టోటా పోర్ట్లో నౌకాశ్రయంలో 70% వాటాని 1.12 బిలియన్ల డాలర్లకి చైనాకి చెందినటువంటి కమర్షియల్ మర్చెంట్ సంస్థ హోల్డింగ్ సంస్థ లీజుకు తీసుకుంది 1.12 డాలర్లు ఇచ్చి బిలియన్ల డాలర్లు ఇచ్చి లీజుకు తీసుకుంది తప్పితే అదేమి అది ఇచ్చింది కదా 1.12 బిలియన్ల డాలర్లు ఇప్పుడు ఆ లీజ్ కింద ఇచ్చింది అక్కడ ఆ సంస్థ శ్రీలంక గవర్నమెంట్కి ఇచ్చింది
ఆ డబ్బులేమి మళ్ళీ అప్పు కింద శ్రీలంక గవర్నమెంట్ చైనా కట్టేలా, చైనా ఎగ్జిమ్ బ్యాంక్ దగ్గర అప్పులు తీసుకుని కట్టారు. ఈ అంబన్ టోటా పోర్ట్ అనేది నౌకాశ్రయం అనే దాన్ని చైనా ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకు దగ్గర అప్పులు తీసుకుని 5 దఫాలుగా అప్పులు తీసుకుని 5 కిస్తీలో ఏదో చేసి అది కట్టారు. ఇప్పుడు దీన్ని తనఖా పెడితే 99 సంవత్సరాల పాటు 70% వాటా నౌకాశ్రయంలో తనఖా పెడితే వచ్చిన $1.12 బిలియన్ ఈ అప్పు కింద కట్టలా. ఆ లీజ్ అలాగే ఉంది, అప్పు ఇలాగే ఉంది. అప్పు ఇంకా అప్పు ఎప్పుడు కట్టాల్సిన కిస్తే అప్పుడు కట్టాలి. ఇంకా బిగిన్ అవ్వాలా చాలా వరకు. నాకు తెలిసి అయితే ఇంకా కిస్తీలు కట్టడం ఇంకా బిగిన్ అవ్వాలా. కాబట్టి శ్రీలంక తాలూకు అప్పుల సమస్యలో, అప్పుల చెల్లింపు ప్రాబ్లంలో చైనా భాగస్వామి కాదు. అప్పు కింద కట్టాల ఆ డబ్బులు. శ్రీలంక గవర్నమెంట్ ఆ డబ్బుని తెచ్చి ఏం చేసుకుంది, 2017-18 ఆ డబ్బుని తెచ్చి ఏం చేసిందంటే తన ఫారిన్ ఎక్స్చేంజ్ ఖజానాలో పెట్టుకుంది. దానికి అప్పటికే విదేశీ మార్క ద్రవ్య కొరత ఉంది, దిగుమతులు చేసుకోవడానికి డబ్బులు లేవు. ఎవరికైనా అప్పు కట్టాలంటే, చాలా వరకు వీళ్ళు అప్పులు ఎక్కడ ఉన్నాయంటే ఫారిన్ సావరిన్ బాండ్స్ జారీ చేశారు, అంటే విదేశస్తులకు బాండ్లు అమ్మారు. అది షార్ట్ టర్మ్, అంటే ఎప్పుడు 10 ఏళ్ల మీద 20 ఏళ్ల మీద కడతారంటే కుదరదు. అది మెచ్యూర్ అవ్వగానే 2 ఏళ్లకు ఏదో టర్మ్ ఉంటుంది కదా, షార్ట్ టర్మ్ అది, ఎక్కువ లాంగ్ టర్మ్ కాదు. అది ఆ అప్పులు కట్టడానికి ప్లస్ విదేశీ సరుకులు దిగుమతికి వాడుకున్నారు ఈ డబ్బులు. ఆ హంబన్ టోటా పోర్టుని లీజ్కి ఇచ్చి తెచ్చుకున్న డబ్బుల్ని వీళ్ళు విదేశీ సరుకులు ఫారిన్ ఎక్స్చేంజ్ లేక లీజ్కి ఇచ్చారు సార్. అది వీళ్ళేమి చైనాకి తాకట్టు తరకా, చైనా ఆక్రమణకి లేదు. అసలు దాని సెక్యూరిటీ చూస్తుంది కూడా ఈ రోజుకి శ్రీలంకకి సంబంధించిన దళాలే చూస్తున్నాయి దాని సెక్యూరిటీని కూడా. చైనాకి చెప్పారు శ్రీలంక వాళ్ళు, మేము చూసుకుంటామంటే చూసుకోండి అన్నారు వాళ్ళు. మీ పోర్టు సంబంధించిన సెక్యూరిటీ ఆ భూభాగం మొత్తం శ్రీలంక ఆధీనంలోనే ఉంది, వాళ్ళ పోర్టు సెక్యూరిటీ కూడా చైనా ఏం తీసేసుకోలా, వాళ్ళే చూసుకుంటున్నారు. 70% లీజ్కి ఇచ్చారు వాళ్ళకి అంతే. పైగా అక్కడ ఏంటంటే ఒకటి ప్రాబ్లం మాత్రం నిజం, దానిలో పెద్దగా కార్యకలాపాలు లేవు. నౌకాశ్రయంలో పెద్దగా వ్యాపారం జరుగుతుంది లేదు, దానివల్ల అది లాభసాటిగా లేదు. అందుకనే లాభసాటిగా లేని దాన్ని విదేశీ మార్క ద్రవ్యం కోసం తాకట్టు పెట్టుకుంది ఆ దేశం. తనకు నిత్యం అవసరమైన దాన్ని తాకట్టు పెట్టలా. ఎవరైనా మన ఇంట్లోనే ఇప్పుడు ఏదైనా పెద్ద సంక్షోభం వచ్చేసింది చెప్తున్నా, పెద్ద సంక్షోభం వచ్చి ఏదైనా తాకట్టు పెట్టుకోవాల్సి వస్తే ఏ తాకట్టు పెడతాం, రోజు అవసరమైన వస్తువు తాకట్టు పెడతావా, ఏదైతే తక్కువ ఉపయోగం అదే తీసుకెళ్లి తాకట్టు పెడతాం. అలాగే హబన్ టోటా విమాన నౌకాశ్రయం అనేది వాళ్ళకి లాభసాటిగా లేదు. అది ఎవరు దానిలో ఏ కార్యకలాపాలు జరగటల్లా డబ్బులు రావటల్లా కట్టారు పెట్టుకున్నారు, కాబట్టి దాన్ని అవసరం లేదు కదా ఇది లీజ్కి ఇచ్చారు. అదే కాదు ఇంకోటి చెప్పమంటే ఇంకో విషయం ఉంది, ఈ హంబన్ టోట ప్రాంతంలోనే రాజపక్ష ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఉంది. మీడియా నివేదికల ప్రకారం ఆ ఇంటర్నేషనల్ విమానాశ్రయాన్ని భారతదేశానికి తాకట్టు పెట్టడానికి కూడా ఆలోచించారు. ఆ చర్చలు కూడా జరిగినాయని మీడియా నివేదికల ప్రకారం. చైనా తీసుకోవడం కాదు అక్కడ హంబన్ టోట నౌకాశ్రయాన్ని, రాజపక్ష ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంది ఆ హంబన్ టోటాలో, దాన్ని భారతదేశంలోని ఎవరికో ఇవ్వాలనేది మీడియా రిపోర్ట్లు వచ్చినాయి ఆ మధ్య, దాన్ని లీజ్కి ఇవ్వాలని. కాబట్టి ప్రదేశం ఇప్పుడు ఆ దేశం కనపడదల్లా లీజ్కి పెట్టుకుంటుంది, దాన్ని లీజ్కి ఇచ్చింది. చైనా ఆక్రమించుకుంది ఏమీ లేదు. రెండోది ఆ డబ్బులు అప్పు కింద కూడా కట్టుకోవాలి, చైనా తీసుకోవాలి అప్పు కింద తీసుకోవాలి. పైగా ఏంటంటే ఈ హంబన్ టోట నౌకాశ్రయం కట్టడానికి చైనా దగ్గర తీసుకున్న ఎగ్జిమ్ బ్యాంక్ దగ్గర తీసుకున్న అప్పులు అవి కన్సెషనరీ లోన్స్, ఎక్కువ భాగం మెజారిటీ కొద్ది భాగం తప్పితే మిగతా అన్ని కన్సెషనరీ లోన్స్, అంటే లాంగ్ టర్మ్ మీద కట్టుకుంటూ పోవచ్చు, లాంగ్ టర్మ్ మీద కట్టుకుంటూ పోవచ్చు. ఇమీడియట్ మెచ్యూరిటీ కాదు, 15 ఇయర్స్ అట్లా లాంగ్ టర్మ్ ఉంది దానికి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఆ లోన్స్ వల్ల రాలా, శ్రీలంకకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దీనివల్ల కాదు, అది 10% ఆఫ్ ది డెట్టే. చైనా డెట్ మొత్తం ఫారిన్ డెట్లు 10%. ఇక్కడ మీకు వచ్చిన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సావరిన్ బాండ్స్ జారీ చేసి తీసుకున్న డబ్బుల దగ్గరే శ్రీలంకకి ఎక్కువ సమస్య వచ్చింది. సుమారు 35% పైన అప్పులు శ్రీలంక, ఈ విదేశీ అప్పులు దానికి ఉన్న విదేశీ అప్పుల్లో 35% పైన ఈ సావరిన్ బాండ్స్, ఏదైతే కమర్షియల్ పేపర్ అంటారు దాన్ని, కమర్షియల్ పేపర్ అంటే ఇప్పుడు మనం నాలాంటి వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు సావరిన్ బాండ్స్ కావాలంటే, నాకు సంస్థ ఉంటే కొనుక్కోవచ్చు. నాకు షార్ట్ టర్మ్ లోన్స్, నేను లాభాల కోసమే దాన్ని ఎప్పటికప్పుడు నాకు వడ్డీ కట్టాలి, ఎప్పటికప్పుడు దానికి ఏమి మళ్ళీ ఏమి ఉండదు. కాబట్టి ఇట్లాంటి లోన్స్ ఎక్కువ తీసుకుంది శ్రీలంక, దానికోసం పొద్దుపొద్దు డబ్బులు కట్టాల్సి వస్తుంది. పోయి కన్సెషనరీ లోన్స్ పెద్ద ఎత్తున 30% పైన అదే ఉంది దాని అప్పుల్లో, $50 బిలియన్ దాకా ఏదో అప్పు ఉంది. దానిలో సుమారుగా 30% అప్పులు ఈ సావరిన్ బాండ్స్ ద్వారా జారీ చేసి, విదేశాల్లో జారీ చేసిన సావరిన్ బాండ్స్ అప్పులు తెచ్చుకున్నారు. కాబట్టి ఇది సోదరులు. ఎందుకంటే నేను చెప్పేది ఒకటి, ఈరోజు ఏంటంటే ఏదో చైనాను డిఫెండ్ చేయటం కూడా నా ఉద్దేశం కాదు. ఒక చెడును డిఫెండ్ చేస్తే ఏదో రోజు మనం నమ్ముకున్న దేనైనా అది మింగేయగలదని నాకు గట్టిగా నమ్మకం ఉంది. కానీ ఒక
చుట్టూ ఒక అబద్ధం వినయతాండవం చేస్తుంటే, ఇది నేను చెప్పిన డేటా కూడా మీరు చూడండి కావాలంటే, ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా ఉంది. ఇది నేను చెప్పిన హంబన్ టోటా పోర్టు ఇవన్నీ సంబంధించి ద డిప్లొమాట్ అనే ఆన్లైన్ సోర్స్లో, ద డిప్లొమాట్ దాని పేరు, డిప్లొమాట్ అనే ఆన్లైన్ మ్యాగజైన్ కానీ సోర్స్ పేపర్ కానీ దానిలో ఉన్నాయి ఇవన్నీ. హంబన్ టోటా ఎయిర్పోర్ట్ ద డిప్లొమాట్ అనివ్వండి, ద డిప్లొమాట్ రాయబార్ అంటారు కదా డిప్లొమాట్, దానిలో ఉన్నాయి ఇవన్నీ, ఆన్లైన్లోనే ఉంది డేటా ఇన్ఫర్మేషన్ మొత్తం. రాసిన ఆయన కూడా వెస్ట్రన్ యూనివర్సిటీలో పనిచేసే ఆయన, పాశ్చాత్య దేశాల యూనివర్సిటీలో పనిచేసిన ఆయనే కొన్ని వ్యాసాలు రాశారు ఇట్లాంటివి కూడా. అప్పటి ఇవన్నీ ఎందుకంటే ఒకటి, ఈరోజు చుట్టూ అబద్ధం విలయతాండవం చేస్తుంది సమాజంలో, అబద్ధంలోనే మునిగి తేలుస్తున్నారు మనల్ని. కాబట్టి టీవీ చూసి నమ్మింది, పై పైన ఏది చూసి పెడితే అది నమ్మటం మొదలు పెడితే మిస్గైడ్ అవుతాం. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు చైనా అనేదో సమస్యకు మూలంగా చూపించాలనే ప్రయత్నం ఒకటి. ఒకటి ఏంటంటే మామూలు ఒక దుర్మార్గం ఖచ్చితంగా. ఈరోజు ఏంటంటే సాధ్యమైనంతగా చాలా దేశాలు చైనా అప్పు కోసం ఎందుకు పోతున్నాయి అంటే, ఈరోజు పాకిస్తాన్ కూడా మొన్న ఈ మధ్యకాలంలో ఐఎంఎఫ్ అప్పు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా సాధ్యమైనంతగా చైనా అప్పు తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎందుకు చేస్తున్నారు వీళ్ళంత ఈ ప్రయత్నాలు? ఆఫ్రికా దేశాలు కూడా చైనా అప్పు కోసం ఎందుకు వెళ్తున్నాయి అంటే, వాళ్ళు ఎక్కువ షరతులు పెట్టి, వాళ్ళు ఎక్కువ కండిషన్లు పెట్టి ఇవ్వటం కాదు. వాళ్ళు ఈ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోవట్లా, ఐఎంఎఫ్ లాగా వచ్చి షరతులు పెట్టి నువ్వేం చేయాలో, మీ ఇంట్లో నువ్వేం చేయాలో, నా దగ్గర అప్పు తీసుకున్నావు కాబట్టి నీ ఇంట్లో నువ్వు ఎలా బతకాలో నేను చెబుతానని ఐఎంఎఫ్ లాగా వాళ్ళు చెప్పటల్లా, ఐఎంఎఫ్ లాగా వాళ్ళు షరతులు పెట్టల్లా. అట్లానే అప్పు కట్టి అప్పిచ్చి వదిలేరు కానీ అప్పు తీసుకుంటారు, అప్పిచ్చేదే తీసుకుంటారు కదా వాళ్ళు. కానీ ఆ షరతులు పెట్టి ఈ రకమైనటువంటి దుర్మార్గం, మన దేశంలో మన జనం ఎలా బతకాలో చెప్పే దుర్మార్గం వాళ్ళు చేయట్లా చాలా దేశాల్లో. అందుకే చాలా పెద్ద దేశాలు, వెనకబడ్డ దేశాలు చైనా అప్పు కోసం ఎగబడుతున్నాయి చాలా వరకు. అది కనపడకపోవచ్చు ఇదంతా. అతను ఏంటంటే ఓవరాల్ ఐఎంఎఫ్ ఇస్తుంది అప్పులు, చైనా ఇస్తుంది, కానీ అక్కడ షరతులు ఉన్నాయి, ఇక్కడ ఆ షరతులు లేవు. నీ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోదు, నీ ప్రభుత్వం ఏం చేయాలో, నీ రాజకీయ నాయకులు ఎలా ఉండాలో చెప్పదు. అది ఒక్కోసారి అది మీకు కొంతమందికి నచ్చకపోవచ్చు, తప్ప అనిపించవచ్చు. ఇప్పుడు మరి రాజపక్ష ఏం చేశాడు, చైనా వాళ్ళు ఏం చెప్పాలా, అప్పిచ్చి ఊరుకున్నారు, ఇష్టానుసారం చేసుకొచ్చాడు. ఇప్పుడున్న రాజు కొట్టబోయే రాజపక్ష ఉన్నాడు కదా, చాలా తప్పులు చేశాడు, తప్పే తప్పు చేశాడు. చిన్న ఉదాహరణ చెబుతా, ఈ మధ్యకాలంలో ఆర్గానిక్ వ్యవసాయం మొదలుపెట్టాడు, అన్ని పాపాలతో పాటు ఆ పాపం కూడా చేశాడు. ఆర్గానిక్ వ్యవసాయం అని మొదలుపెట్టి ఈ ఎరువులు దిగుమతి చేసుకుంటే ఫారిన్ ఎక్స్చేంజ్ చాలా ఖర్చు అవుతుంది, ఆర్గానిక్ వ్యవసాయం చేసుకుంటే ఎరువులు అవసరం లేకుండా అలాగే విదేశీ మార్కెట్ ద్రవ్యం మిగులుద్ది, చాలా బ్రహ్మాండంగా పంటలు వస్తాయని చెప్పి మూర్ఖమైనటువంటి ఈ దేశంలో కూడా చెబుతున్నారు కదా, రకరకాలు వేస్తే ఏదో ఒక ఆవుతో ఇదవుతుంది. సరే, కొంత మంచి ఉంటే ఉంటుందో లేదు, కానీ అది ఆర్గానిక్ వ్యవసాయం ప్రపంచంలో ఎన్ని చోట్ల జరుగుతుంది, ఎంత జరుగుతుంది? ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో 1.5% ఆర్గానిక్ వ్యవసాయం జరుగుతుంది. ఒక నిమిషం సార్, సారీ ఇదేదో ఒక నిమిషం ఇది ఛార్జింగ్ అయిపోతుందని పెట్టాను. సరే, ప్రపంచం మొత్తం మీద ఆర్గానిక్ వ్యవసాయం జరుగుతున్న భూమి, సాగు భూమిలో 1.5% ఎవరు శాసించట్లో వ్యవసాయ సాగు భూమి వ్యవసాయాన్ని ఆర్గానిక్ వ్యవసాయంగా మార్చేయాలని ఎవరు వెంపర్లాట్టాలి ఇప్పుడు అర్జెంటుగా. కానీ టైం పట్టుంది, ఏదో ఆలోచించాలి, చాలా చేసుకోవాలి, ఆహార భద్రత విషయం. అది కూడా యూరోప్ లాంటి ధనిక ప్రాంతాల్లో కూడా, యూరోప్ లాంటి బాగా ధనికమైన ప్రాంతాల్లో కూడా ఆర్గానిక్ వ్యవసాయం 9% భూమిలోనే జరుగుతుంది, 9% భూమిలోనే, ఎక్కువ జరగట్లేదు, 10% లోపే ఆర్గానిక్ వ్యవసాయం యూరోప్లో. ప్రపంచం అంతా అయితే 1.5%. అట్లాంటిది శ్రీలంకలో 100% భూమిని ఆర్గానిక్ వ్యవసాయానికి 2 సీజన్లోనూ మార్చేశాడు, 100%. ఎరువులు దిగుమతి ఆగిపేశాడు, ఇంకేం చేస్తారు రైతులు, ఆర్గానిక్ వ్యవసాయం చేయరు, ఈ రకమైన ఒత్తిడి పెట్టి. అంటే ఆయన పక్కన సలహాదారులు అలాంటి వాళ్ళు మనకున్నారు కదా, సలహాదారులు ఇక్కడ కూడా మనకి ఇచ్చేవాళ్ళు రకరకాల మూర్ఖమైన ఇది ఏమంటారంటే, ఆ ఎరువులు వాడితే వచ్చే ఎరువులు కలిసిన నీళ్లు, అంటే ఎరువులు పంటలకు వేస్తే ఆ ప్రవహించే నీళ్లు, దానికి కలిసి వచ్చే నీళ్లు ఉన్నాయి కదా, ఈ ప్రాజెక్టులు కరిగిపోతాయని, కిడ్నీలు పోడైపోతాయని ఆ నీళ్లు తాగి అది ఆ తిండి తింటే, ఈ రకరకాలైనటువంటి ఏం చెప్పాలి కదా, మీకు అర్థమైంది కదా ఏ ప్రచారం, ఎవరి ప్రచారం, ఇదంతా ఏం చేస్తున్నారు, ఇలాంటివి మనకి వాళ్ళకి పోలికలు మీకు కనపడుతున్నాయి. ఇలాంటి పిచ్చి పిచ్చి మూర్ఖమైనటువంటి అజ్ఞానమైనటువంటి తాయత్తు సలహాలన్నీ చెప్తే అవన్నీ ఫాలో అయ్యి నాశనం చేశాడు దేశాన్ని. ఈరోజు ఆహార భద్రత లేదు, ఆహారం కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది, ఆ సంక్షోభం పోవాలంటే మళ్ళీ కొంతకాలం పట్టుద్ది. ఇది తెచ్చుకున్న సమస్యలు. ఇట్లాంటి విషయాల్లో చైనా జోక్యం చేసుకోవాలి. మరి ఏం చేస్తారు, చైనా మాత్రం బయట ఇతర దేశాల్లో జోక్యం చేసుకోకూడదని ఒక పాలసీ పెట్టుకున్నప్పుడు, అప్పుడు కూడా చెప్పారు కదా,
వైట్ హౌస్ లో ఆ ట్రంప్ గొడవ జరిగినప్పుడు కూడా వైట్ హౌస్ మీద పెద్ద దాడి జరిగింది. వైట్ హౌస్ మీద ఇక్కడ మన అమెరికన్ సెనేట్ మీద కాంగ్రెస్ మీద పెద్ద దాడి చేయించాడు కదా ఎలక్షన్ లో. ఓడిపోతా ట్రంప్ చాలా మంది పోయి దాని మీద పడ్డారు కదా, ఆ రోజు పెద్ద గొడవ అయింది కదా. ఆ గొడవలో కూడా చైనా ఏం కామెంట్ చేయలేదు దాని గురించి. వాళ్ళు చెప్పింది ఒకటే, మా హాంకాంగ్ లో ఏదో జరిగితే మీరు నానా బీభత్సంగా మాట్లాడారు, అన్యాయం మీరు అట్లా మాట్లాడకూడదు, మీ గురించి మేమేం మాట్లాడాలి అంతవరకే మేము చేయగలిగిందని చెప్పారు. వాళ్ళు పోయి మీరు మీకు మానవ హక్కులు లేవు, మీ దేశంలోనే తిరుగుబాటు జరుగుతుంది, చైనా కామెంట్ ఏం చేయాల. రష్యా కూడా అలాగే ఉంది ఆ రోజు నిజానికి. వాళ్ళ అంతర్గత వ్యవహారం అనుకున్నారు, ఊరుకున్నారు. వీళ్ళు మాత్రం హాంకాంగ్ లో పోయి మాట్లాడతారు. తైవాన్ అది తైవాన్ ఒక ఒప్పందం ఉంది, ఎప్పటి నుంచో నడుస్తున్నా ఇది ఉంది, తైవాన్తో ఎవరు డైరెక్ట్గా డీల్ చేయరు. అట్లాంటిది ఈరోజు చైనా అంతర్గత వ్యవహారం చైనాయే అసలు చైనా అని లెక్క. తైవాన్ని ఎవరు గుర్తించరు, అమెరికా కూడా గుర్తించదు. అలాంటిది ఈరోజు పోయి తైవాన్ని గుర్తిస్తామని మాట్లాడతారు, చైనా అంతర్గత వ్యవహారాల్లో హాంకాంగ్ లో పోయి జోక్యం చేసుకుంటారు. వీళ్ళు అలా చేసుకోవటల్లా, వీళ్ళు అలా చేసుకోవట్లా అంతవరకు సంతోషించాలి ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో. మనకి బోర్డర్ సమస్యలు ఉంటే ఉండొచ్చు, మనకి సరిహద్దు సమస్యలు ఉన్నాయి అది వేరే విషయం. కానీ మధ్యకాలంలో ఏదో సాక్షిలోనే ఒక వ్యాసం కూడా చదివాను, సాక్షిలో మంచి వ్యాసమే వచ్చింది, దానిలో కూడా ఇతరుల కారణాలు ఏమున్నాయి, భారతదేశంలో నెహ్రూ అలసత్వం అని ఏదో రాశాడు, ఆక్సైచాన్ నెహ్రూ ఏదో చేశాడని రాశారు, అదే పుస్తకం కూడా ఉంది, సహాయం ఏదో ఉందనుకుంటా ఆయన పేరు. సరే అవన్నీ చర్చలు వేరేవైనా మన సరిహద్దు తగాదాలు ఈ కాసేపు పక్కన పెడితే, చైనా ఏదో ఎవరి దగ్గరికో పోయి జోక్యం చేసుకోవాలి, తన పంతం చేసుకుంటుంది, అందుకే ఎదిగింది ఆ దేశం. ఇతరులు ఏదో పెత్తనం చేయాలనుకోలేదు కాబట్టి ఆ దేశం ఎదిగింది, సొంతగా తన పంతం చేసుకుంది. లోపల క్లోజ్ డోర్ వేసుకుని కూర్చొని వాళ్ళు కష్టపడ్డారు, నిర్మాణం చేసుకున్నారు, పారిశ్రామికీకరణ చేసుకున్నారు. ప్రపంచం ఈరోజు సరుకుల కోసం వాళ్ళ మీద ఆధారపడే స్థితి. రాజకీయాల కంటే కూడా వాళ్ళు రాజకీయాలు పెత్తనాలు ఆధిపత్యాల కంటే కూడా వాళ్ళు పని మీద ఆధారపడ్డారు. తమ లేబర్ని చూపించారు, మా పరిశ్రమలు తెచ్చుకోండి, ఇక్కడ పెట్టుకోండి, మా లేబర్ ఉంది పెట్టుకోండి, మా టెక్నాలజీ ఉండి అన్నారు, తీసుకున్నారు, వ్యాపారం చేసుకుని అభివృద్ధి చేశారు ఆ దేశాన్ని. కమ్యూనిస్ట్ దేశమే కావచ్చు, కానీ వాళ్ళు ఎవరి మీద పెత్తనం చేసి ఇంకోటి చేసిన కాదు, వ్యాపారంలోనే ఈ తెలివితేటలన్నీ ఉంటాయి. మరి సహజంగానే ఉండేవి కదా, టెక్నాలజీ తీసుకోవటం వచ్చినోడి దగ్గర అంతా, మన జాతక పోతే మనం ఏం చేస్తాం, వాళ్ళు ఏం చేయలేరు కదా. మనం కూడా అలాగే ఉండాలి, నాకు తెలిసినంత వరకు భారతదేశం కూడా ఇతరులతో వ్యాపారం చేసుకునే పద్ధతి వ్యాపారం, అంటే వ్యాపారస్తులుగా మారమని కాదు మనల్ని. కానీ ఏంటంటే ఓ దేశం చేసే క్రమంలో ఏంటంటే దేశం సొంత ప్రయోజనాలు అనేవి కొన్ని ఉంటాయి. ఇతరుల మీద ఆధిపత్యం వహించాలన్నా ఆధిపత్యం వహించడం అంటే నేను చెప్తుంది పోయి డైరెక్ట్ పెత్తనం కాదు. మనం ఎవరన్నా మనం ఎవరికైనా విశ్వగురువు అని చెబుతారు కదా, నిజంగా మనల్ని ఎవరైనా విశ్వగురువు అనుకోవాలంటే కూడా, విశ్వగురువు అని అనుకోవాలంటే కూడా మనం ఏదో స్థాయిలో ఏదో ఒకటి సాధించి ఉండాలి. ముందు సాధించాలి, ఆ తర్వాత వాళ్ళు అనుకుంటారు, మనం చెప్తే అనుకోరు. నేను విశ్వగురువుని, నేను బోధిస్తున్నాను, మనం గొప్ప చెప్పుకుంటే మనల్ని అనుకోరు. మనం ఏమన్నా సాధిస్తుంటే రెండో వాడు మనల్ని మోడల్గా ఫాలో అయితే అదే గురువు, మనల్ని ఇంకోటి చూసి నేర్చుకునేటట్టు ఉంటే అదే గురువు. చైనా ఎక్కడి నుంచి నేర్చుకుంది, చైనా 40 ఏళ్ల క్రితం మొదలైనప్పుడు సింగపూర్ నుంచి నేర్చుకుంది గురువుగా పెట్టుకొని. నేర్చుకో, ఇప్పుడు నువ్వు కూడా సింగపూర్ నుంచి నేర్చుకుంటావు, చైనా నుంచి నేర్చుకుంటావు, మనం కూడా నేర్చుకోవాలి ఎలా బతకాలో ఎలా ఉండాలో. అందరి మీద ఆధిపత్యం చేయటం కాదు, చిల్లర రాజకీయాలు చేయటం కాదని రాజకీయ నాయకులు నేర్చుకుని మన సొంతగా మనం ఎలా కాళ్ళ మీద నిలబడాలో, మన సొంత ప్రయోజనాలు మనం ఎలా చూసుకోవాలో, అమెరికాకి చైనాకి మధ్య మన సొంత ప్రయోజనాలు మనం ఎలా చూసుకోవాలో నేర్చుకుని చేసుకుంటే బాగుంటాం. లేదు చిల్లర రాజకీయాలు చేసి చిల్లర ప్రచారాలు చిల్లర పనులు చేసుకుంటే దేశానికి భవిష్యత్తు ఉండదు, అది ప్రాబ్లం. ఏంటంటే చిల్లర ప్రచారాల వల్ల నష్టం ఏంటంటే ప్రజలు నష్టపోతున్నారు. మనకు అది కాదు కదా కావాల్సింది, ప్రజలు బాగుండి, మనం నలుగురు చూసి మనల్ని అవురా అని అనేటట్టు ఉండాలి, మనం వాడు కదా మోడల్ అనేటట్టు ఉండాలి. తప్పితే మనం చెప్పుకుంటే అయ్యేవి కాదు కదా, మనం గొప్పలు చెప్పుకుంటేనో ఇతరుల మీద మనం మాట్లాడేస్తేనో తెగ చిల్లర రాజకీయాలు చేస్తేనో గెలిచేది కాదు కదా. పని మళ్ళ పని ద్వారా గెలుస్తాం మనం, మాటల ద్వారా కాదు. కాబట్టి ఏంటంటే ఏదైనా ఈరోజు చైనా ద్వారా చైనా మీద ప్రచారం చేస్తున్నారు, చేసినా కానీ ఏంటంటే వాస్తవాలు నెమ్మదిగా ఒక్కొక్కటి నిజాలని నిలకడ మీద తెలుస్తాయన్న అది నిజం. ఈరోజు రష్యా యుద్ధంలో యుక్రెయిన్ యుద్ధంలో కూడా అదే జరుగుతుంది, నిజాలు ఒక్కొక్కటి నిలకడ మీద వస్తున్నాయి. ఈరోజు చాలా భారతదేశంలో అమెరికా వ్యతిరేకత పెరిగింది రష్యా విషయంలో రష్యాను మనం సమర్థిస్తున్నారు భారతీయులు ఎక్కువ మంది. ఈ యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత అమెరికా వ్యతిరేకత భారతదేశంలో పెరిగింది. వాళ్ళు వచ్చి పొద్దాక మనల్ని బెదిరించిపోవటం అని దిలీప్ సింగ్ ఎవరు ఆయన వచ్చి మధ్య దలీప్ సింగ్ అనుకుంటా ఆయన వచ్చి మనల్ని బెదిరించిపోయాడు కదా, భారతదేశం మా మాట వినకపోతే రష్యాకి సమర్థిస్తే అని. రష్యా అమెరికా వ్యతిరేకత పెరుగుతుంది చాలా తొందరగా, చాలా వేగంగా అమెరికా వ్యతిరేకత భారతదేశంలో కూడా పెరిగింది. ఎందుకంటే అబద్ధాలు ఎలకాలం ఎలా దాచిపెడతారు, మోసాన్ని ఎలకాలం ఎలా దాచిపెడతారు, ఎన్ని యుద్ధాలు చేసింది అమెరికా, ఎన్ని పాపాలు చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత జరిగిన 241 యుద్ధాల్లో 1945 నుంచి 2001 దాకా జరిగిన 241 యుద్ధాల్లో 201 యుద్ధాలు చేసింది ఒక అమెరికా. ఎవడు మానా వాడు బతుకుతున్నావు అని బతకనివ్వకుండా, ఎవడు అమెరికా జోలికి పోలా, వాడే పోయాడు. ఆ యుద్ధాలు చేసినవాడు వాడే, 201 యుద్ధాలు వాడే చేశాడు అందరి మీద పోయి. ఇలాంటి అమెరికా ఈరోజు నీతులు చెప్పుద్ది, ఇలాంటి అమెరికా మీడియా చెప్పినాయని వాడు తిని కక్కితే మన వాళ్ళు మళ్ళీ దాన్ని తింటుంటాము. ఒకటి ఏంటంటే ఈరోజు
మీడియా ప్రభావం కింద ఉన్నంత కాలం నిజాన్ని చూడలేదు. మానవ జాతికి, మన జాతికి, మన దేశానికి, మన ప్రజలకి, మన సామాన్య జనానికి మనం భవిష్యత్తు ఇవ్వాలంటే క్రిటికల్ థింకింగ్, విమర్శనాత్మకమైనటువంటి ఆలోచన, కష్టపడి నేర్చుకోవటం, అధ్యయనం చేయటం, నాలుగు కోణాల నుంచి చూడటం, ఇవన్నీ మనం చేయాలి. జనానికి కూడా కాస్త కష్టమైన నేర్పడానికి ప్రయత్నం చేయాలి. తిడతారు, మనల్ని తిడతారు, చెప్తుంటే తిడతారు. నా మాలాంటి వాళ్ళని అయితే కొంతమంది సరే చైనా ఏజెంట్ అని ఒక నలుగురిని పేరు పెట్టారు. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక నలుగురికి చైనా ఏజెంట్ అని పేరు పెట్టారు. మీకు తెలుసు కదా, అందరి పేరు తెలుసు. నాగేశ్వర్ గారికి ఒకటికి, నాకొకటికి, తెలకపల్లి రవికి ఒకటికి, వీరయ్య గారు ఆయన నవ తెలంగాణ గతంలో ఏటరు. ఈ నలుగురి పేర్లు పెట్టి కొన్నాళ్ళు సర్క్యులేట్ చేశారు. ఆ మధ్య ఇప్పుడు కూడా తిరుగుతుందేమో అది, కానీ అది వాట్సాప్లో ఈ నలుగురు చైనా ఏజెంట్లు అంట. సరే కానివ్వండి, ఈ ప్రచారాలను చెప్తున్నా అసలు ఇదేంటంటే నడుస్తుంటాయి కానీ నిజం నికల నిలకడమే తెలుస్తుంది. దేశ ప్రజలు ఎన్నాళ్ళు మోసం చేస్తాం మనం? దేశం బాగుండాలని కోరుకు. ఇప్పుడు ఇది చైనా ఏజెంట్ అయితే మాకు చైనా డబ్బులు వస్తుంది ఏమి లేదు, ఉచితంగా ఏం చేయట్లేదు చేస్తున్నారని కదా వీళ్ళు. అంటే సరే ఏదేమైనా ఏంటంటే నడుస్తున్న క్రమంలో శ్రీలంక సమస్యలకి శ్రీలంకలో సమస్యలు కారణం. భారతదేశం కూడా దానికి పెద్ద దూరంగా ఏమి లేదు సమస్యలకి. ఎందుకంటే శ్రీలంకలోనే కాదు ఈరోజు సమస్య ఉంది, నేపాల్లో కొంత మొదలవుతుంది, పాకిస్తాన్లో ఉంది సమస్య అధికంగా జరుగుతుంది. చాలా దేశాల్లో ఈరోజు ప్రపంచంలో సుమారు 50-60 దేశాల్లో చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తున్నాయి మెల్లమెల్లగా. భారతదేశం కూడా అలా వాటిలో ఉంది. ఎందుకంటే భారతదేశం అప్పు కూడా చాలా ఉంది ఈరోజు. ధరలు కూడా ఈరోజు ఇక్కడ చాలా పెరుగుతున్నాయి. ఎవరన్నా కాదంటే అది అబద్ధం. గుర్తిగా చెబుతారు స్పోక్స్ మ్యాన్ వచ్చి ఏం పెరగలేదు ఏం పెరగలేదు అని మాట్లాడటం తప్పితే అందరికీ తెలుసు, పత్రికలు కూడా రాస్తున్నాయి. ధరలు కూడా ఇక్కడ కూడా పెరుగుతున్నాయి భారీ. చాలా సమస్యలు ఉన్నాయి. మన విదేశీ మార్క ద్రవ్యం ఒకటే మనకి ఈరోజు 600 బిలియన్ల డాలర్ల పైన మనకు విదేశీ మార్క ద్రవ్యం ఉంది. కానీ తింటా కూర్చుంటే కొండలైనా హరించుకుపోతాయని ఎన్నాళ్ళు ఉంటాయో తెలియదు కదా. రేపొద్దున రూపాయి విలువ పడిపోతుంది అనుకోండి, రూపాయి విలువ పడిపోతుంటే డాలర్లు అమ్మేయాలి. అప్పుడు డాలర్లు అమ్మకపోతే మనం రూపాయిని కాపాడుకోలేము. ఇది మార్కెట్ సూత్రం. డాలర్ని పడేసి రూపాయిని మనకు రిజర్వ్ బ్యాంక్ కొనాలి, అప్పుడే రూపాయి విలువ కాపాడబడుద్ది. రేపొద్దున షేర్ మార్కెట్లు పడిపోతుంటే అంతర్జాతీయంగా జరుగుతుంది కదా, ఆల్రెడీ చాలా ఇదిగా ఉంది. అవి పడిపోయి రూపాయి విలువ నిలబెట్టడానికి డాలర్ నమ్మితే ఉన్న విదేశీ మార్క ద్రవ్యం అయిపోద్ది ఎంతో కొంత. అలాగే ఈరోజు ఇంకా చాలా జరుగుతున్నాయి, విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఏదైనా ఏ రూపంలోనైనా క్యాడ్, విదేశీ వాణిజ్య లోటు, వాణిజ్య లోటు ఏర్పడ్డ కొద్దీ రూపాయి విలువ పతనం. ఏదేమైనా ఏంటంటే ప్రస్తుతానికి ఏదో తాత్కాలికంగా చూడటానికి వాపు కనపడుతుంది తప్పితే ఇక్కడ కూడా సమస్యలేం తక్కువ లేవు. సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. దానికోసం ఏంటంటే ఇక్కడ కూడా శ్రీలంకలో విభజించినట్టే మితవాద రాజకీయ నాయకులు ప్రజలను విభజించి పాలించే నీతిని మరింత దీక్షగా, మరింత పట్టుదలగా మా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం. ఎందుకంటే వీళ్ళంతా కళ్ళు తెరిస్తే ప్రజలు ఈరోజు ఎవరైతే ఈ దేశాన్ని దోచుకుంటున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తారు కాబట్టి ఈ సమస్యల్లో జరగకుండా ప్రజలు విభజించబడాలి, ప్రజలు గుడ్డిగా ఉండాలనేది కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగానే మన యువతరంలో చాలా భాగం కూడా పెద్ద భాగంగానే ఏమీ తెలియకపోయినా మిడిచిపడే తరం ఒకటి నడుస్తుంది ప్రస్తుతం. దాని మీద కోపంతో చెప్పటం యువతరంలో పెద్ద ఎత్తున చాలా ఎక్కువ మందే ఉన్నారు, తక్కువేం లేరు. మన యువతరంలో పెద్ద భాగం ఏమీ తెలియకపోయినా తమ పూర్తి అజ్ఞానాన్ని తమ బలంగా మార్చుకొని ఇష్టానుసారం మాట్లాడతా ఏ అంటే ఇక అది ప్రస్తుతం ఏంటంటే ఒక చీకటి యుగంలో నడుస్తున్నాం. కానీ ఎంతకాలం ఉండదు ఎందుకంటే దీనికంటే ఈ అజ్ఞానం దీనికంటే కూడా పెద్ద సమస్య ఏంటంటే రేపు ఆకలి కష్టాలు పెరిగితే కనుక అనివార్యంగా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఎవరికైనా వస్తుంది. ఎవరు చావాలని కోరుకోడు కదా ఆకలితోనో సమస్యలతోనో. ప్రతివాడు బతకాలనే కోరుకుంటాడు కాబట్టి బతకాలని కోరుకున్న ప్రతివాడు ఏదో ఒకటి నేర్చుకోకైతే తప్పదు. నిజాలు నేర్చుకోవడం అయితే తప్పదు. నిజాలు తెలియకుండా బతకలేడు కదా, పోయేవాళ్ళు పోతారు ఎటు కూడా, తప్పేది కాదు. కానీ ఏంటంటే నిజాలు తెలుసుకోకుండా బతకలేం కాబట్టి బయటపడే దారి కూడా చూసుకోలేం కాబట్టి తమ మూర్ఖంగా ఉన్నటువంటి మూర్ఖ శిరోమణులంతా కూడా నేర్చుకునే టైము దగ్గరలోనే ఉంది, నేర్చుకుంటారు. అది మాత్రం కాకపోతే ప్రస్తుతానికి మాత్రం ఒక అంధయుగం నడుస్తుంది, నడుస్తూనే ఉంది. నేను కూడా నిన్న క్యాబుల్లో నేను శ్రీకాకుళం వెళ్ళి వచ్చాను, ఏదో టీచర్స్ మీటింగ్ ఉంటే క్యాబ్ వెళ్ళేటప్పుడు మాట్లాడాను. వచ్చాడు అక్కడ శ్రీకాకుళంలో నుంచి వైజాగ్ డ్రాప్ చేసిన క్యాబ్ డ్రైవర్తో మాట్లాడాను. అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు క్యాబ్ డ్రైవర్తో మాట్లాడాను. చక్కగా ఎంత అజ్ఞానంలో ఉండాలో, ఎంత అంధయుగంలో ఉండాలో, ఎంత ఉన్నారు చక్కగానే అలాగే ఉన్నారు. పేదవాళ్లే పేరుకు కానీ పేదవాళ్ళు అయినంత మాత్రాన విస్తారమైన జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళంతా కరెక్ట్ అనేది కూడా కాదు. ఎప్పుడు కాదు, అది మాక్సిమం కూడా ఎప్పుడు చెప్పలేదు. ఒకటి దగ్గర డబ్బులు లేనంత మాత్రాన వాడు చెప్పేదంతా కరెక్ట్ అని, జేబులో డబ్బులు ఉన్నాడు మాట్లాడేదంత తప్పని, జేబులో డబ్బులు ఉన్నాడు బుర్జు అని, ఏ పైసా లేనోడు వాడు కరెక్ట్ వర్కింగ్ క్లాస్ అని కూడా ఎవరు చెప్పలే. చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. చైతన్య స్థాయి ఈరోజు ఎంత దారుణంగా ఉందో, నన్ను తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్లు నిన్న సాయంత్రం శ్రీకాకుళం టు వైజాగ్ అండ్
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేనున్న చోటుకి తీసుకొచ్చిన ఇద్దరు డ్రైవర్లే చక్కటి ఉదాహరణ నాకు కనపడ్డది. కాబట్టి అజ్ఞానం బయట కూడా ఇదో చెప్తున్నాను నిన్నటికి నిన్న ఉదాహరణలు. ఓవరాల్గా ఏంటంటే ఒక మూర్ఖ యుగం నడుస్తుంది, అడవిని వండి నడిచింది నడుస్తుంది, కానీ ఎలకాలం నడవదు ఎందుకంటే సమస్యలు తీవ్రతరం అవుతున్నాయి కాబట్టి. అన్ని నిజాలు అందరు చూసే రోజు ఒక గొప్ప యుగం, ఎందుకంటే ప్రతి తెల్లారికి ముందు తెల్లారే ముందు చీకట్లు పెరుగుతాయి, మీ అందరికీ తెలిసిందే కదా. తెల్లారి 5:30కే రాత్రి అంతా ఉన్నదానికంటే కూడా ఎక్కువ చీకటి ఉంటుంది, రాత్రి అంతా చీకటి ఉంటుంది, చీకటి ఉంటుంది. కానీ తెల్లారి 5:30 అప్పుడు 6 అప్పుడు తెల్లారే ముందు కరెక్ట్గా సూర్యోదయానికి ముందు చీకటి పెరుగుద్ది, చీకటి చిక్కన అవుద్ది, అప్పుడు ఇంకా పెరుగుద్ది, రాత్రి అంతా ఉన్నదానికంటే చీకటి పెరుగుద్ది. అలాగే ఏదైనా కానీ ఏంటంటే సమస్యలు పెరిగిన తర్వాతే తగ్గటం అనేది డైరెక్ట్గా గతార్కికంగా అది కరెక్టే. కాబట్టి ఏంటంటే యుగం ఒక కొత్త బంగారు యుగానికి బిగినింగ్ ఎలాగా అంటే ఒక ఒక టన్నెల్ నుంచి వెళ్తున్నాం, ఒక చీకటి గుహల నుంచి పోతున్నాం, కానీ గొప్ప వెలుతురు మన కోసం ఎదురు చూస్తుంది, గొప్ప యుగం మన కోసం ఎదురు చూస్తుంది చెప్తా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.